परगेड़रा రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక మనం సావాల్సి వస్తుంది. మనకెందుకు చింతోల రారా? ఇలాంటివి రోజు రోడ్డు మీద వచ్చి కనిపిస్తాయి. వచ్చి బండి ఎక్కు. ఇంకా 3 ట్రిప్లు వేయాలి. వేయకపోతే వాడు మనల్ని వాయిస్తాడు. హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడేమో అన్న. చస్తే వాడేమైనా నీ బాబా? అంత ఫీల్ అయిపోతున్నావా? రా వచ్చి బండి ఎక్కు. అది కాదన్నా, చాలా రక్తం కారిపోతుంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. మూలుగుతున్నాడు. అన్నా 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 ఆపండి 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 ఆపండి. ఆయన బతికించండి సార్. యాక్సిడెంట్ అయింది. ఎవరతను? మా నాన్న. హలో, పర్వాలేదు వెళ్ళండి. ఏమండి, ఏమిటి దారుణం? సైట్ నుంచి చూస్తుంటే టర్నింగ్ లో గేదె అడ్డం వచ్చింది. దాన్ని తప్పించిపోయేసరికి ఘాట్ రోడ్ అవటం వల్ల అదుపు కారు పల్టీలు కొట్టింది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. చాలా అదృష్టవంతరమ్మా. మరో 10 నిమిషాలు ఆలస్యం అయితే ఈయన మీకు దక్కేవారు కాదు. దేవుళ్ళ నా భర్తను కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, లోయలో పడున్న ఈయన చూసి సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చిన ఆ పిల్లాడికి చెప్పాలి. అతనే నీ భర్త ప్రాణాలు కాపాడిన దేవుడు. ఎవరా పిల్లాడు? వేరేడంతలేమో బీడీ కాల్చున్నావా? బీడీ కూడా వేరేడంతే ఉంది. ఇక్కడ బీడీలు కాల్చకూడదు. సిగరెట్లు కాల్చడానికి నా దగ్గర డబ్బుల్లో. ఇది హాస్పిటల్, ఇక్కడ బీడీలు సిగరెట్లు కాల్చకూడదు. సరే అడుగు. ఆ పిల్లాడే. ఎవరు బాబు నువ్వు? తెలీదు. మీ అమ్మ నాన్న? తెలీదు. అంటే చచ్చిపోయారేమో. అంటే నీకెవ్వరూ లేరా? ఎక్కడుంటున్నావు? కొంతకాలం రైల్లో బోగిలు తుడిచేవాడిని. టీసీలు డబ్బులు లాగేసుకుంటుంటే वेस्टर्न पेट्रोल बंक लो बॉय गा चेरानु अक्कड ड्राइवर सूरन्न चूसी तन लारी मीद क्लीनर गा पेट्टुकुन्नाडु इप्पुडु अदि कूडा पोयिंदी ए आयन्नि हास्पिटल तीसुकेल्लामंटे అన్న కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఈ ఊర్లో కూడా లారీలు ఉంటాయి కదా, అడుగుతాను. లేదంటే ఏ బస్ స్టాండ్ లోనో కూలి పని చేసుకుంటా. వద్దు బాబు, ఇంత చిన్న వయసులో నువ్వు ఏ బరువు బాధ్యతలు మోయొద్దు. మాతోరా, నీకేం కావాలంటే అది ఇస్తాను. నిజంగా? నిజంగా. అయితే నాకు 2 రూపాయలు ఇస్తావా? దేనికి? ఆకలేస్తుంది. वो रूपाय पेट्टी रोटी कोनुकुंटा इंको रूपाय पेट्टी कल्लु तागुतावा तप्पु कदू अयिते नेनु वेल्लिपोतुन्ना तागिते तप्पु लेदु चालू कड़प निंडिंदा एप्पुडू इला तिनलेदु बागुंदी आ नेनु वेल्तानु एक्कडिकि बाबू पनि वेतुक्कोवडानिकि नु एक्कडिकि वेल्लद्दु मा इंट्लोने उंडु ए पनि चेयाली नातो आडुकोवाली चदुवुकोवाली नाकु चदुवु रादु नेनु नेर्पिस्ता नान्न इवाल्टि नुंचि शिवाजीनि कूडा मन इंट्लोने उंचेसुकुंदाम अलागे बाबू इवाल्टि नुंचि मनिद्रम फ्रेंड्स सरेना సరే చెదరని సంద్రం ఈ జనిమిరా నీడ పేద కుచేలుడి ధనము ఇది శ్రీ కృష్ణుడినే కొనగలిగినది కన్నుడికే ఇచ్చిన దానమిది నా రాజులొచ్చే రాజ్యమిది ప్రతి వారికి దొరకని వరమేది వయ్యా శ్రీకారం ఇది మన చరిత్రకి ఆకారం ఇది వరాల మైత్రికి ఒకటే భావం ఇద్దరిగా వెలసింది ఇద్దరి జీవం ఒక్కటిగా కలిసింది माताजी, पिताजी, रेडी या? నేను మొన్న సంక్రాంతికి రెడీరా ఏంటి అవతారం మనం వెళ్ళేది పెళ్లి చూపులకి అందుకే నేతివిటిగా ఉంటుందని పంచాలలు చేసుకొచ్చా ఇలా వెళితే పెళ్లి చూపులకు వచ్చావు అనుకోరు రైతు బజార్లో మెట్టంకాయలు అమ్ముకుని డైరెక్ట్ గా వచ్చి రైతు అనుకుంటారు వెళ్ళి సూట్ వేసుకురా రేయ్ 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 ఆ పొట్టని సూట్ వేసుకుని అంత పెద్ద బాండి చావర్రా ఇదిగో ఇదిగో నన్ను పొట్టినంతని పరిసరసన లక్షణాలు చెప్పాను నీకు అయ్యా పొడుగు ప్రసాద్ గారు మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తారా ఇంకెన్ని సార్లు మార్చుకుంటావరా ఇప్పటికే 2 సార్లు మార్చాను 2 సార్లకే మీకంత చికాకైతే 6 సార్లు నా చేత సారీస్ మార్పించాడు నేను ఎంత ఫీల్ అవ్వాలి ఏంటి నా కొడుకు నీ చేత 6 సార్లు చీరలు మార్పించారా ఆ టైంలో నన్ను పిలిచింటే నేనే దగ్గర నుంచి చీరలు మార్చేవాడిని కదా దిస్ ఇస్ టూ మచ్ హలో రోమియో జూలియట్స్ చేసిన రొమాన్స్ చాలు త్వరగా రెడీ అయ్యి రావద్దు పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నమస్తే బాబు నమస్తే అండి నమస్కారం నమస్కారం రండి సియారా సఫారీ బాగున్నాయి పక్కింటి వాళ్ళు అండి అబే ఏదో మీ దయవల్ల పక్కింటి వాళ్ళ కాదండి నావే వీటికి ఫైనాన్స్ ఎంత ఇచ్చారో మీ దయవల్ల అప్పు చేసుకోలేదండి క్యాష్ పెట్టే కొన్నానండి వెరీ గుడ్ పదండి రండి ఇల్లు చాలా బాగుంది అద్దెంతండి మీ దయవల్ల అద్దెలు కాదండి సొంత ఇల్లేనండి వెరీ వెరీ గుడ్ రండి కూర్చోండి మా అబ్బాయిలండి సొంతమే కదండి ఏదో మీ దయవల్ల సారీ సొంతమేనండి మా అమ్మాయి అండి ఓకే రొటీన్ ప్రశ్నలు మూడింటికి టకటక సమాధానం చెప్పండి పేరు విజయలక్ష్మి చదువు బీకాం వంటొచ్చు గుడ్ మీకు నువ్వు పప్పు వేసి పొట్లకాయ వంట వచ్చండి వచ్చండి వెరీ వెరీ గుడ్ మీకు క్రికెట్లో ఎవరంటే ఇష్టం అండి మీ దయవల్ల అమ్మాయికి సౌరవ్ గంగూలీ అంటే ప్రాణం అండి గంగూలీయా సచిన్ అయితే బాగుండేదే ఓకే చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు మీ హాబీస్ మిషన్ కుట్టడం లేసులు అల్లటం సీఎం గారి దయవల్ల డ్వాక్రా పథకాల ఇన్స్పిరేషన్ అండి ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం లోకంలో అందరికన్నా అదృష్టవంతులు మంచి మిత్రులు ఉన్న వాళ్ళు వెరీ నైస్ టుటు ఆ ఆపు ఆపవయ్యా అబ్బా నేను అక్కడికి చూస్తూనే ఉన్నాను ఒంటిని మీద నుంచి పోనే వయ్యాని ఇది సచ్చావు కాదు ఇప్పుడు ఏమైంది వయ్యా 10 నిమిషాలు లేట్ అయింది గంటే కదా అది సారు నా పిల్లక ఓడడానికి ఇదేంది వయ్యా 10 రూపాయలు ఇస్తున్నావు 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వను కావాలంటే చెప్పు మంచి పిల్లలు చూసి పెడతాను నైట్కి ఎంతవయ్యా అప్రాచుడా నేను చూస్తానంది పెళ్లికయ్యా నైట్ కాదు అయ్యా మీరంతా ఈ బ్రోకర్ వెధవును క్షమించాలి కాస్త లేట్ అయింది పెళ్లి కొడుకు ఇంకా రాలేదా మీ దయవల్ల పెళ్లి కొడుకు రావటం అయింది చూడటం అయింది నచ్చడం అయింది అతనికి నచ్చడం ఏమిటండి ఇలా ఇతనికి నచ్చాలి కదా ఇతనెవరు పెళ్లి కొడుకు మరి అతను పెళ్లి కొడుకు ఫ్రెండ్ని మీ దయవల్ల మీరు పిల్లల తోట ఏంటి క్యాండిడేట్ లేకుండా ఎలక్షన్ వాడిది సెలక్షన్ నాది అంటే చూడాల్సింది నేను చేసుకోవాల్సింది వాడు అబ్బాయి ఏం లేదండి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు వీడు చేసుకోబోయే పిల్లని వాడు ఓకే చేయాలి వాడు చేసుకోబోయే పిల్లని వీడు ఓకే చేయాలి అది వాళ్ళిద్దరు కండిషన్ ఇప్పుడు ఈ అబ్బాయికి నచ్చిన అమ్మాయి అబ్బాయి నచ్చుతుందా నాకు నచ్చితే వాడికి నచ్చినట్టే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు వాడి కళ్ళని మనసుని ఆత్మని నేనే కాబట్టి అది సరే అబ్బాయి లేకుండా ఓకే చేసుకుంటే तरवा तरवाता ये समस्या रादंडी ఇప్పుడు మా వాడు అడిగిన ప్రశ్నలన్నీ వాడి ఇష్టాలే వెరీ గుడ్ మీలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నతను ఎంత మంచివాడో నేను ఊహించగలను నేను మీకు నచ్చితే ఆయన నాకు నచ్చినట్టే మీరు నాకు 100% నచ్చారు మీ గురించి మీరు చెప్పారు కాబట్టి మా వాడి గురించి కూడా నేను చెప్పాలి వాడు రాముడు కాదు ఎందుకంటే నిందలు నమ్మడు కృష్ణుడు కాదు ఎందుకంటే సౌతలో ఉండరు వాడు ఆస్తులో నాలో సగం ఐశ్వర్యంలో నాలో సగం గుణగణాల్లో నేను వాళ్ళలో సగం కానీ చంద్రుల్లో కూడా ఓ చిన్న మచ్చల మావాడికి ఓ వీక్నెస్ ఉంది అప్పుడప్పుడు కాస్త ముందు కొడతాడు నేను ఎన్నోసార్లు వాడి చేత అలవాటు మానిపించాలని ట్రై చేశాను కానీ లాభం లేకుండా పోయింది ముందు విషయంలో ఎవరి దోక్యం పనికొస్తుందిలేండి గవర్నమెంటే ఏం చేయలేకపోయింది లేదు పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాట వినైనా ముందు మానేస్తాడని నమ్మకం నాకుంది ఐఎమ్ సారీ మీలాంటి గొప్ప స్నేహితుడే మాన్పించలేనప్పుడు నా మాట వింటారనే నమ్మకం నాకు లేదు నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం ఇట్స్ ఆల్ రైట్ ఆడపిల్లంటే అలాగే ఉండాలి ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా తల ఆడించి తల ఉంచి తాళి కట్టించుకోకూడదు నాకు చాలా బాగా నచ్చింది నాకు నచ్చింది అందుకే చెప్తున్నాను ఈ ముందు మానేరా వెంటనే అమ్మాయిని పెళ్లి చేస్తాను సరే మానేస్తాను మందు తాగడం కాదు పెళ్లి చేసుకోవడం నాకు బెటర్ హాఫ్ కంటే ఈ హాఫే బెటర్గా ఉంది ఇప్పటికే ఎక్కువైంది తాగిన చాలు నాకు చాలేదురా పెళ్లి మాట అయితే హాఫ్ తాగిన మూడు హాఫ్ చేసావు ఇంకో హాఫ్ కి పర్మిషన్ ఇవ్వు ప్లీజ్ నీకు మందు వీక్నెస్ ఏంట్రా నాకు మందు కన్నా పెద్ద వీక్నెస్ నువ్వురా మళ్ళీ ఇదొకటి సారీ సార్ బార్ క్లోజింగ్ టైం అయింది వెరీ గుడ్ పదం ఉండు బాబు అదేం బ్రాండ్ కొంచెం చూపించిన ఇదే సార్ అదే వెరీ గుడ్ పని చూసుకో సరే పద దారి గాడి బాధ కనలేవా నీ హార్ట్ బీట్ నన్ను కాస్త విననీవా తమ్ముడా పిల్లతో పరిగెట్టొద్దు ఆగరా మధ్యలో నస పెట్టొద్దు తాజా తాజా రోజా పువ్వు తాకి చూస్తే జిమ్ జిమ్ అరే పోదాం పదరా మన ఇంటికి ఆ సుఖే పడదు మన ఒంటికి రే తప్పురా పుత్ర నాన్న రే సూపర్ లిప్పురా ఎంత బాగుంది బ్రదర్ బ్రదర్ నైస్ గున్నది చూడు ఈ ఫిగర్ ఊగిపోతుంది గ్లోబా జరా బోల్ 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 పానీ పూరి रिक्शे से दवा दूं दुआरे आगरा सोदरा आगे तेरे दपुरा Good morning, friends. Leon, Leon, di. Rotekindi. Coffee. Majiga. Adi, రాత్రి నేను ఎక్కువ తాగలేదమ్మా. ఆ విషయం నేను అడగలేదే. ఆ నేను మాత్రం అడిగానా? రేయ్, మొన్న మీరు కొన్న షేర్లు బాగా పెరిగాయిరా. నేను కొన్నే కాకపోతే నువ్వు కొన్నే పెరుగుతాయి ఏంటి? ఒప్పుకున్నానులే బాబు, మీరు చాలా తెలివైన వాళ్ళని. ముందు వచ్చి టిఫిన్ పెట్టు. మీరు పదండి. అబ్బో, రాత్రి పీకింది చాలేదా బాబు, పొద్దున్న నన్ను పీకుతున్నావు. నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నువ్వు సరిగ్గా తాగట్లేదని అమ్మ నాన్న బెంగెట్టుకున్నారు, అందుకే వాళ్ళు చూపిద్దామని తీసుకొచ్చా. చాలే నీ వెధవ జోకులు. లేకపోతే ఏం చేయమంటారా, రాత్రి తమ తందనాలు పూర్తయ్యేసరికి 1 గంట అయింది. ఆ టైంలో నేను రూమ్కి తీసుకెళ్తే చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ అమ్మ నాన్న నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేనురా. తాగినప్పుడు వాళ్ళకి కనిపించకూడదనేగా నేను సెపరేట్గా రూమ్ తీసుకుంది. మా ముగ్గురిని ఇబ్బంది పెట్టే కంటే ఆ ఇబ్బంది ఏదో నువ్వే పడి ముందు మానేచ్చు కదరా. నా ప్రాణం అడగరా ఇస్తాను, కానీ ఈ ఒక్క బలహీనత మాత్రం భరించరా. వంశీ, ఇంకెప్పుడు మందు కొట్టి నన్ను ఈ మందిరంలోకి తీసుకురాకు. కాసింత అన్నమేటమ్మా, ఆకలేస్తుందో ముద్దటమ్మా. నీకు అన్నం పెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను. నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి, దీనికి ఏమైనా పిచ్చా ఏంటి? చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను, ముందు అన్నం పెట్టు. ఇక్కడే ఉండు, అన్నము కూరలు పెరుగులు అన్నీ పట్టుకొస్తా. ఓ నిమ్మకాయ బద్ద ఉల్లిపాయ ముక్క కూడా తీసిరామా. తిను, బాగా తిను. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? పెళ్ళను కూడా తినేసాక చేతులు కడుకు చేసేసుకుంటాను. ఇదిగో మూత తుడుచుకో. ఏంటి తుడుచుకోవటం రాదా? అయితే నేను తుడుస్తానుండు. అమ్మయ్యా, ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు, ఇప్పుడు వస్తానుండు. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికే పంతులు గారిని తీసుకొస్తాను. పంతులు ఎందుకు? అర్థం చేసుకుంటాడా? నన్ను చేసుకోడు, చేయిస్తాడు. అయితే బేగా తీసుకొచ్చే. ఏంట్రా పెళ్లి చేసుకుంటావా? అవునన్నా, पाप एवरतो पिचिदी ना पर्सनालिटी चूसी పెళ్లి చేసుకుంటారంటనే అయితే పంతుల దాకా ఎందుకు నేనే చెప్తాను పెళ్లి అయ్య బాబాయ్ అడుగుతునే కదా నీకు పెళ్లి కావాలంటరా పెళ్లి కావాలా పెళ్లి చేసుకుంటా ఒప్పుకున్నాను కూడా అత్త ఎవరే బాబు ను ఈ పిల్లకి ఫాదర్ ని ఆ ఇళ్ళకి ఓనర్ ని ఈ పద్ధతి పెళ్లి కావాలంటరా పెళ్లి అతన్ని కొట్టొద్దు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు పెళ్లికి ముందు ఇలా కొట్టాలమ్మా అది మన సాంప్రదాయం అలాగా అయితే బాగా కట్టు పెళ్లి కావాలంటరా అదింద్రులు కావాలా నాన్న నాన్న అతను పారిపోతున్నాడు అలా పారిపోవడం కూడా మన సాంప్రదాయమేనమ్మా నువ్వు పద సరస్వతి సరస్వతి ఏమే ఏంటండి దా నిడిచిపెట్టి ఎక్కడ ఉన్నావు పూజ చేస్తున్నాను చేసిన పూజలు చాలు ఏమైందండి ఏముంది మొన్న పోస్ట్ మ్యాన్ ని నిన్న పాలవాణ్ణి పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఇవాళ ఏకంగా అడుక్కుదిలేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది నీ కూతురు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని ఒంటరిగా విడిచిపెట్టదని ఏదిది రే చప్పుడు చేయకుండా మెల్లగారా ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది నీ రూమ్కి రావాలంటే ఇది ఒక టెన్షన్ అమ్మయ్యా తప్పించుకున్నాం ఇదిగో బాబు నన్ను పెళ్లి చేసుకోవా అది నాకు మొన్న పెళ్ళయింది నిజంగానా నిజం నిన్న ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ మీద ఒట్టు కావాలంటే శివాజీని పెళ్లి చేసుకో వాడు ఖాళీగా ఉన్నాడు వెళ్ళు రేయ్ దాన్ని రచ్చగొట్టకరా శివాజీ నన్ను పెళ్లి చేసుకోవా చేసుకుంటాను వదులు ఎప్పుడు నిన్న గాని మొన్న గాని చేసుకుంటాను నిన్నొద్దు మొన్న చేసుకో అలాగే క్షమించండి బాబు రామరా నేను రాను నన్ను శివాజీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు పెళ్లి చేసుకోవాలంటే ముందు నిన్ను పెళ్లి కూతుని చేయాలి కదమ్మా దా భలే భలే రోజు ఆ పిచ్చిదాన్ని గోల భరించాకంటే ఇంకో రూమ్ చూసుకోవడం మంచిది పాపం అంత రిక్వెస్ట్ చేశాను కదరా పెళ్లి చేసుకోవచ్చుగా ఏది ఆ పిచ్చిదాన్న పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందిరా ఓకే నువ్వు నా కోసం అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెడితే నేను నీ కోసం ఒక కాలు చెయ్యలేని మూగా గుడి దాన్ని తీసుకొచ్చి కట్టపెడతాను అది సరేలే గానీ ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి మన ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సప్లై చేస్తానని త్రిపాఠి గారు కొటేషన్ ఇచ్చారుగా ఓ గంట ఆ పని చూసుకుని అట్నించటు బాయ్ ఈ బార్లన్నీ చౌకబారుగా తయారయ్యాయని ఆఫీసులోనే సెటప్ చేశారు నువ్వు వస్తున్నావని బ్లాక్ లేబుల్ తెప్పించారు నేను వచ్చింది అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందు వచ్చిన పని చూద్దాం ఆ పని చేసుకుంటూనే ఈ పని చేసుకుందాం చూడు శివాజీ నిన్ను 2 ఏళ్లుగా అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా కానీ వట్టి అమాయకుడివి ఎందుకు మీతో మందు కొట్టినందుక గుడ్ జాబ్ చూడు నీ తెలివితేటల్ని శ్రమని ఆ వంశీని గాడు అని గౌరవం లేకుండా పిలిస్తే మీరు నా దగ్గర మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది ఓకే బాబా శ్రీ వంశీ గారు చాలా తన కోసం కష్టపడుతుంది నువ్వు క్యాష్ చేసుకుంటుంది వంశీ గారు లక్షలు నీ వల్ల వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటే నెలకి వాళ్ళు నీకు ఇస్తున్నది ఎంత ముష్టి 10,000 అయితే ఏం చేయమంటారు అలా అన్నావు బాగుంది ఆ వంశీ నిన్ను గుడ్డిగా నమ్మాడు ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టాడు కాబట్టి ప్రతి నెల నీకు నేను 10 టన్నుల ముడి సరుకు పంపిస్తాను నువ్వు 20 అని అకౌంట్లో రాసుకుంటే నెలకి 10 లక్షలు తేడా వస్తుంది 5 నువ్వు 5 నేను పంచుకుందాం వంశీ నన్ను గుడ్డిగా నమ్మాడని మీరే చెప్తున్నారు నమ్మినప్పుడే ముంచాలి బిజినెస్ లో ఎంత చీట్ చేసామన్నది కాదు ఎంత చాటునేసుకున్నామన్నది ముఖ్యం బిజినెస్ గురించి మీలాంటి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి సార్ ఇప్పుడు నాకు అర్జెంటుగా మందు తాగాలనిపిస్తోంది తాగి బాగా తాగి ఈ ఫుల్లుగా పీకి ఫుల్లుగా పీకాల్సింది దాని కాదురా నిన్ను అమ్మా ఇది కూడా ఇచ్చావా ఈసారి కూడా ఓడిపోయాడమ్మా పొట్టైనా సమయాన్ని శివాజీ లేకుండా పోయాడు వాళ్ళు లేడనే కదా నీతో ధైర్యంగా ఆడుతుంది డబ్బులు ఆడరా ఏకంగా చెక్కు రాసి తల్లే నాకు చెక్కు వద్దు కానీ హలో ఎప్పుడు ఓకే ఇప్పుడే వస్తున్నాను ఏంట్రా ఏమైంది శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారట ఎందుకు ఆదివారం కదా ముందే ఎక్కువ ఎవరిని పీకుంటాడు పర్లేదులే నేను వెళ్ళి బెయిల్ తీసుకొస్తా ఏమవుతాడు నీకు వాడు కాదు అతని పేరు శివాజీ వానికి మరేదేనా రాకపోతాడు చూడండి గారు మీరు కొంచెం డీసెంట్ గా మాట్లాడితే బాగుంటుంది అది కాదువా పోలీసు వాళ్ళు మేమే కొట్టాం అట్లా గట్ల కొట్టిండి ఆ సెట్ మీ వాడు ఆ సేట్ ఏదో చేసుంటాడు లేకపోతే మా వాడు అలా కొట్టడు అరే ఆ సేట్ ఏం జరగదు వీడు లంచం అడిగిండు ఆయన ఇవ్వనన్నాడు వీడు కొట్టిండు అలా చెప్పమని మీకెంత ఇచ్చాడంటే లంచం ఏం మాట్లాడుతున్నావు నీ దోస్తులు ఎక్కడ లుచ్చగానే అనుకున్నావురా ఆఖరికి నీ చేతిలో కూడా ఓడిపోయానా ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఇస్తున్నా ఇస్తున్నా అబ్బా ఇదిగో పొట్టి నువ్వు మరీ రెచ్చిపోతున్నావు ఆ పొట్టి అయితే ఏంటంట సంసారం చేస్తున్నా కదా ఆ తాళి కట్టడానికి స్టూల్ వేసుకుని కట్టారు ఇదిగో అదిందో హలో మమ్మసిని కూడానా నేను ఇప్పుడే వస్తున్నా ఏమైందండి వాడిని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వడానికి పెద్ద పుడింగ్ లాగా వీడి వెళ్ళాడు కదా ఇప్పుడు వీడిని కూడా అరెస్ట్ చేశారు వడ్డించాల్సింది నాకు కాదు వాళ్ళకి మందు కొట్టు మనుషుల్ని కొట్టడం దేనికి నేనేం మందు కొట్టి వాడిని కొట్టలేదు వాడిని కొట్టడానికే మందు కొట్టాను బ్రాండియా విస్కీయా రమ్మై ఉంటుంది ఇప్పుడు ఇది అవసరమా ఊరికే తెలుసుకుందామని ఆ ఆ సేట్ని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందట లేకపోతే వంశీ నన్ను తెలివిగా క్యాష్ చేసుకుంటానంట అందుకని వాడితో నేను చేతులు కలిపితే నాకు లక్ష లక్షలు లంచం ఇస్తాట నా వాడికి నన్ను ద్రోహం చేయమంటే కొట్టడం తప్పేంటి ఖచ్చితంగా తప్పే తప్ప అవునరా అలాంటి వాళ్ళని అక్కడికక్కడే నరికేయాలి కేసు ఏదైతే నేను చూసుకున్నామండి హలో పట్టి ప్రసాద్ గారు కొంచెం ఓకే ఎరా వాడి సంగతి సరే వాడికి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళి నువ్వెందుకు కొట్టావురా ఎస్ఐని లేకపోతే ముద్దు పెట్టుకోమంటావా మన శివాజీ గురించి ఏం తెలిసిన వాడికి ఆ సేటు దగ్గర లంచం తిని వీడిని వాడు వీడు దొంగనాయల నోటుకొచ్చాడు వాగాడు అందుకే వాడిని కొట్టాను అయితే మీరు కొట్టండి ఎస్ఐకో 50,000 పిల్లల మీద కేసు రాకుండా అవును చాలా బాగుందిరా మిమ్మల్ని మీ స్నేహాన్ని చూస్తుంటే మాకే అసూయగా ఉంది ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు ఇదిగో అబ్బాయి కాస్త చూసుకుని వెళ్ళొచ్చుగా చూసా సూపర్ గా ఉన్నావు అందుకే చిన్న టచ్ ఇచ్చా దొంగ సచ్చినోళ్ళు నాశనం అయిపోతారు ఇదిగో అబ్బాయి వస్తావా వస్తా ఏ లాడ్జికి వెళ్దాం వీడు దొంగ సచ్చినోడే ఇది హైదరాబాద్ కాదు హైదరాబాద్ బాబాయ్ గారు ఈ అడ్రస్ కి తీసుకెళ్లి దింపుతారా గుడ్ మార్నింగ్ బాస్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి సార్ పొద్దున నా సీట్ కొట్టేశారు ఇవాళ ఏజీఎం పోస్ట్ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీ పనులు చూసుకో ఏడు చేయాలో గానీ ఈ 10 లక్షలు తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టి ఫ్యాక్టరీకి వెళ్ళు రే 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 ప్లీజ్ రా బయట అదిరిపోయే ఫిగర్స్ ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను రా ఏంటి రోయ్ ఎప్పుడు లేదు అమ్మాయిలని కలవరిస్తున్నావు మరేం చేయమంటావు ప్యాంటు కిందకి 25,000 వచ్చాయి నువ్వేమో పిల్లని చూడవు ముందు నువ్వు ముందు మానేస్తే బ్యాంకేగా 10 లక్షల క్యాష్ ఓకే జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ నాలోని టాలెంట్ ని వాడుకుంటే 5,000 చాలండి ఒకవేళ నన్ను కూడా మీరు ఆ టైపా మేము కంపెనీ మూసేసి ఆ టైప్ కంపెనీ పెట్టినప్పుడు కవర్ చేస్తాను వెళ్ళండి మే ఐ కమ్ ఇన్ సార్ yes come in నమస్కారం అండి మీకేనండి నమస్కారం అండి అంతా కులాసా అండి మన దేవురండి కోరమావిడండి మీ హైట్ ఎంతండి 5'4" అండి మీకు పెళ్ళైందండి మా ఇంట్లో మా నాన్నగారికి అమ్మగారికి మాత్రమే అయిందండి ఇంకెవరికి అవలేదండి వెరీ గుడ్ కూర్చోండి మీరు క్రికెట్ చూస్తారండి అప్పుడప్పుడు మా సుబ్బలక్ష్మితో కలిసి చూస్తానండి ఎవరంటే ఇష్టం అండి సచిన్ టెండూల్కర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి అన్నయ్య టూ గుడ్ మీ పేరేంటండి నేను పెద్ద పేరు తెచ్చుకోవాలని మా బామ్మ వీర వెంకట సత్య గంగా భవాని సీతామాలక్ష్మి అని పెట్టిందండి కానీ అందరూ సీత అని పిలుస్తారండి ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటం అంత అవసరం అండి చాలా అవసరం అండి మా ఇంట్లో నేనే పెద్ద కూతురునండి నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారండి మా నాన్న రైతండి మాది బాగా బతికిన కుటుంబం అండి గత 4 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైపోతే మా నాన్న పొలం ఇల్లు అమ్మేసి బాకీలు తీర్చేశాడండి ఇప్పుడు మేము సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఓ పక్కన ఉంటున్నామండి పాపం అద్దె కూడా తీసుకోవడం లేదండి మీరు ఉద్యోగం ఇస్తే సరే పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి కొత్తగా నాకే అభిప్రాయం లేదండి ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే కదండి అలాగే పిల్లల్ని కనాలి మీరు ఉద్యోగం ఇస్తే పిల్లల్ని కంటారా మంచి తల్లి అనిపించుకోవాలంటే పిల్లల్ని కనాలి కదండి. ఓకే ఓకే ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, స్నేహితులు లేని వాళ్ళే నిజమైన అనాథలు. ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా అండి? తప్పకుండా సెలెక్ట్ అయ్యారు. మీకేం ఉద్యోగం వాళ్ళ బాగా ఆలోచించి ఓ వారం రోజుల్లో తెలియజేస్తా. మళ్ళీ ఏ ఉద్యోగం అంటారేంటండి? ఏజీఎం అని పేపర్లో వేశారు కదా. అదే అదే ఇస్తా. థ్యాంక్స్ అండి, వస్తానండి. నన్ను మీరు డిసప్పాయింట్ చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తారని ఎదురు చూస్తుంటానండి. ఉంటానండి. సో నైస్ గర్ల్. వంశీ ఏమిట్రా వర్షంలో తడుస్తున్నావు? ఆ గొడుగు పట్రా. వీరేంటి ఇలా షవర్ బాత్ చేస్తున్నాడు? ఇంత ఒళ్ళు తెలియకుండా తడుస్తున్నాడంటే మన వాడు పడ్డాడండి. కరెక్ట్. అమ్మాయి పేరేంట్రా? సీత. ఏ ఊరో? మీరేంటి వర్షంలో తడుస్తున్నారు? గంట నుంచి వర్షంలో తడుస్తుంది. నువ్వురా? గంట నుంచి వర్షం వస్తుందా? అమ్మో. ఇంతకీ అమ్మాయి దేవుర్రా? ఏ అమ్మాయిది? అదే సీతది. కోరుమావిడి. ఏది నిర్మూల పక్కన కోరుమావిడా? నా ఫ్రెండ్ తాతలో ఉండేది కూడా అక్కడేరా. ఎవరు? అదే ఆ మధ్య హాస్పిటల్ పని మీద వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వాడు. ఓహో. ఇంతకీ పిల్లలు ఎక్కడ చూసావరా? ఇవాళే ఇంటర్వ్యూలో. బాగుందా? చాలా బాగుంది. మీకోసమా శివాజీ కోసమా? అప్పుడే పదండి. ఒక నిమిషం. ఇప్పుడే వస్తాను. వర్షంలో ఎక్కడికి రా? శివాజీ ఇంకా రూమ్కి రాలేదు. ఏ బార్లోనే ఉండుంటాడు. అందుకే నేను వెళ్ళి తీసుకొస్తా. ఈ వర్షంలో తాగి డ్రైవ్ చేస్తే ఏ యాక్సిడెంట్ చేస్తాడు. బయట తుఫాన్ అని అనౌన్స్ చేశారు కాబట్టి మేము బార్ క్లోజ్ చేసేస్తున్నాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. తుఫాన్ వస్తే మీరు బార్ క్లోజ్ చేయడం దేనికిరా? చాలా పెద్ద తుఫాన్ అట సార్, బహుశా కరెంట్ కూడా పోవచ్చు అంటున్నారు. సార్ సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు సార్. బాగా తాగాడా? ఓ ఫుల్ తాగాడండి, ఇంకో ఫుల్ తీసుకెళ్ళాడండి. ఇంత వర్షంలో ముందు ఇచ్చి పంపించడం బుద్ధి లేకుండా. ఆపండి ఆపండి సార్, ఆటో పాడైపోయింది. డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళాడు. ట్రైన్ టైం అయిపోతుంది, కాస్త లిఫ్ట్ ఇస్తారా? కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. ఎక్కువ. థ్యాంక్స్ అండి. విస్కీలు అవి తాకూడదండి, మా సుబ్బలక్ష్మి చెప్పింది. शिवाजी, शिवाजी डॉक्टर शिवाजी की तल मेदेवरो बलंगा कोट्टारु 14 कुट्लु पड्डायि डॉक्टर नथिंग टू वरी इंको 10 निमिषाल्लो स्पृहलो रावोच्चु शिवाजी निनेवरा चंपाइरा घोरम तप चंपाइरा ऊरकोरा प्लीज अड़ोकरा शिवाजी शिवाजी इंत नीचम आलोचन नैन घोरम पर चयन तप चयलेगा ऊरकोरा ऊरको शिवाजी रे शिवाजी शिवाजी इंकेప్పుడు ఇక్కడికి రాకు నేను మంచివాడి కాదు వెళ్ళిపో వెళ్ళిపో అయితే వెళ్ళిపోతా నన్ను పెళ్లి చేసుకో వద్దు నాలా నీతో నీకు పెళ్ళొద్దు వెళ్ళిపో నన్ను పెళ్లి చేసుకుంటేనే వెళ్తా ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు నేను పాపత్మని ప్లీజ్ వెళ్ళిపో అమ్మా వీడు చూడు నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు पापा की पश्चाताप में प्रायश्चित्तम रा इतना जरिगिंदी मर्चिपो नुव्विला नरकयातन पड़ुतुंटे नेनु चूडलेकपोतुन्नानु रा प्लीज रा तागु नुव्वु तागपोते नेनु तागुतानु रा वद्दु दीन्नि एव्वरु तागकूडदु इक ई जन्मलो नेनु तागनु रा अवुनु रा नी मीदोट्टु मशि पशुगा मार्चे मंद मन मरीन मंद मन रात्रि नी वाल एवरी चड़ जो तेनी दादी वाल चाल मन जरा मुझे मानेस्ते ना अंत अदृष्टवंतुडु प्रपंच एवरू उंडरू इंत मंचि वार्तनि इधर पदहे कलरा थैंक यू वेरी मच रामांजय गारू रामांजय गारू बाबू मा शिवाजी मुंदु मानेसाडु चाला संतोषं बाबू गंगा गंगा मा शिवाजी मुंदु मानेसाडु सरस्वती गारू मा शिवाजी मुंदु मानेसाडु मम्मी डैडी एंट्रा पिताजी मीको स्वीट न्यूज़ रे నేను అసలు షుగర్ పేషెంట్ ని నగరాని న్యూస్ చెప్పొద్దు ఓర్ నా పొట్టి డాడీ నేను చెప్పే న్యూస్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతావు నువ్వు చెప్పకుండానే పడిపోయినాను ముందు దించానేను చెప్పరా నాయన మన శివాజీ మందు మానేశాడు శివాజీ మన శివాజీ మందు మానేశాడా అవునమ్మా నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు అయితే అయితే ఇక వాడి జన్మలో మళ్ళీ మందు తాగడరా అతి పెద్ద షాక్ తిన్నాడుగా పడిపోయాడు యాండి నేను ఎక్కడ ఉన్నాను మరి అంత ఓవర్ యాక్షన్ వద్దు గాని లే రేయ్ మందు మానేస్తే శివాజీ నిజంగా దేవుడురా హలో పొట్టి ప్రసాద్ స్పీకింగ్ ప్రసాద్ స్పీకింగ్ నేనురా ప్రసాదు తాతారావు టాకింగ్ హాయ్ తాతా బాగున్నావా ఆ నా శుభలాగా అందిందా అదేంట్రా ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా ఓరి నీ చెవిలో నా సొట్టెట్ట పెళ్లి నాకు కాదురా రెండో దానికే అలాగా అయితే వస్తానులే పోయినసారి కూడా పెద్దాని పెళ్లికి వస్తాననే లెగ్గిచ్చావు ఈసారి మిస్ అయితే ఊరుకోను రే హోల్ ఫ్యామిలీ అంతా రావాలే అలాగేలేరా తప్పకుండా వస్తాం ఎవరండి మా తాతారావు వాడి రెండో కూతురు పెళ్ళంట మనందరం నమ్మని మరీ మరీ చెబుతున్నాడు. అయితే మీరు వెళ్ళండి, రెండు రోజులు సుత్తైనా తగ్గుతుంది. ఎలా మేము ఉంటాం, నీకు అంత కష్టంగా ఉందా? అయితే పెళ్లి చేస్తుంది వేరే వెళ్ళొచ్చు కదా, లేకపోతే మీతోనే కలిసి ఉంటాం అనుకున్నావేంటి? అబ్బా, అసలు మీరిద్దరు తండ్రి కొడుకులేనా? కాదు కదా, నేను అప్పుడే అనుకున్నా ఇంత పొట్టాడు కడుపున అంత పొడుగాడు ఎలా పుట్టాడా అని. నువ్వు రారా, లేకపోతే మా తాతారా బాధపడతాడు. మాకు ఇక్కడ చాలా పనులున్నాయి, రావడం కుదరదు. పైగా మనోడు మందు కూడా మానేశాడు. ఈ శుభ సందర్భంలో స్టాఫ్ కు బోనస్ ఇవ్వాలి. అదే అయితే గౌతమి ఎక్స్ప్రెస్ కి అమ్మకి నాకు నిర్దవలకి రెండు టికెట్ బుక్ చేయి. నిర్దవలా? అదేరా, నిర్దవల పక్కన కోరుమావిడ వెళ్తాను. కోరుమావిడ? అయితే నేను వస్తాను. ఇప్పుడే కదా నీకేమో పనులున్నాయన్నావు. ఎప్పుడు ఉండే పనులేగా, రాకపోతే మీ తాతారా ఫీల్ అవుతాడు. నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకే? వాడిని వర్షంలో తడిపిన పిల్ల కోసం. అమ్మ దొంగ పుత్ర, అదా సంగతి. అయితే మన అందరికి టికెట్లు బుక్ చేయి, అల్లపని మేము కూడా పిల్లలు చూసేస్తాం. తొందరగా కాని ఉండరా బాబు, తెల్లారితే పెళ్లి. టెన్షన్ ఎక్కిపోతుంది నాకు. సుబ్బారావు అయ్యా, ఇంట్లో మగ పిల్లలందరికీ ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయా? సరేలే తిగ్గిరి పుచ్చే, ఒకసారి వచ్చిపో. ఇప్పుడు అదేంట్రా వచ్చి పొమ్మన్నావు కదా, పోతన్నా. సరే పోయిరా. అన్నావేంటి? ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఈ వాళ్ళకి వెళ్ళిరా. ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప. సర్లే, శుభలేఖలు అందరికి పంచారా? ఎవరన్నా దిగడారా? మరి దిగడరా, పనికి మాలిన అదవాళ్ళందరికీ శుభరేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని మరిసిపోయావు. ఎవరు నువ్వు, మీ ఆవిడనా? మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు. నువ్వు పిలవకపోయినా వచ్చి దొప్పించుకుంటావు, నాలుగు మెతుకులు తినేస్తాం. నీ దగ్గర అంటే ఎంతో మొహమాటం, నాలుగు కాకపోతే 5 మెతుకులు తిను. ఇంతకీ ఆ ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి వేసావా, హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా? వాళ్ళకెందుకురా? నువ్వు అసలు గడ్డి తింటున్నావా, వన్నం తింటున్నావా? కడుపుకి ఆ జన్మభూమని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుతూ తొప్పేవా. తిరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు. రేపు ఎత్తే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెలు వాళ్ళకుంటే మన లెవెలు మనకుంటది. వచ్చేవా నాలుగు పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా 7 వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్ను ఒకసారి చూసేసినట్టు అయిపోతాం. నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? నీ అబ్బా అమ్మ రమ్మంటుంది నేను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. మావయ్య, మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు? మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు దొబ్బి? నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా, నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే. బాగున్నావా? బాగున్నా. నీకు బియ్యం బస్తాల పెట్ట పెట్టలు ఆడతా ఉంటాయి. బాగున్నావా అని అడుగుతావే? ఎలా ఉన్నావు? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారండి. ఆ కులాసే పైన ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటి అంత తొందరరా? ఏమో 4 రోజులు ఉండేళ్ళొచ్చుగా. మన అమ్మాయి గారు అండి, అచ్చం తమరపూరికేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. అయ్యి బాబోయ్, మన ఆవిడ గారా అండి? అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుకులు కూతురని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలు ఎందుకు? బిడ్డలు తీసుకురా. ఏంటి బాబు రాగానే మీకు దండం పెట్టానా? లేదే. అయ్యి బాబోయ్, చూసారా కంగారులో పుసుక్కును మరిసిపోయాను. దండాలండి బాబు. అక్కడే ఆగిపోయారు. అది మెట్లేగా, ఎంతవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టించి తెచ్చాడు. ఏమిటయ్యా నువ్వు మరి ఓవర్గాను? మెట్లు గుమ్మ ముందు కాక వేరే ఎక్కడ కడతారా? అదంతా బోల్డ్ ఖాళీ స్థలం, అక్కడ కట్టించి సావచ్చుగా. దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా? ఏదన్నా అంటారంటే పెండ పుసుక్కున పీలైపోతాడు. పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గానీ సామాన్లు తీసుకెళ్ళి పైన పెట్టు. అలాగే. అయ్యి బాబోయ్, ఒకటి ఎదో గుమ్మం, ప్రతి దానికి అడ్డే. లంకన్ తిల్లి కట్టాడు, లక్క పెడతాను గుమ్మం పెట్టాడు. ఎండోయ్ పొట్టి పెండ గారు, లోపలికొచ్చేటప్పుడు బాగా వంగున రండి లేకపోతే గొమ్మం తగిలి బొర్రబొక్కడిపోద్ది. ఈ పిచ్చర్ ఎక్కడ దొరికారా నీకు? ఈ ఊరేరా. నువ్వు పద బాబు. పాపం బతికి చెడ్డాడు. ఉన్న 4 ఎకరాల్లో పత్తి పండించి అప్పుల పాలై పురుగుల మందు తాగేశాడు. అప్పటి నుంచి కాస్త మెంటల్ ఎక్కింది. ఉన్న ఇల్లు పొలం కూడా పోయాయి. మూగ పెళ్ళాం 3 ఆడపిల్లలు మిగిలారు. ఆ పని ఈ పని చేసుకుంటూ మన ఇంటి వెనకాల గదిలోనే ఉంటున్నారు. సుబ్బలక్ష్మి, సీత రండి రండి అమ్మా రండి. ఇద్దరు ఆ పెళ్లి కూతురు ఎంఐ సీత అని వాడి పెద్ద కూతురు. వీడు నా ఫ్రెండ్ ప్రసాద్, వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి. నా వేలు పట్టుకుపోయేది నీ కాళ్ళు వెరకొడితే ఏంటి? ఊరుకో. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే. అలాగా? చూడమ్మా, ఏది ఈ పిల్ల? అయ్య బాబోయ్, పుసుక్కు నువ్వు నేను ఎంత తప్పు చేసేసాం. ఆ పెద్ద ఆయన కాళ్ళు పచ్చడి చేసేసాం. ఇంకా దీనికి ఉద్యోగం ఏమిస్తాడా కుర్రాడు? దీనికో దారి దొరుకుతేమో వీళ్ళిద్దరికి దారి చూపిస్తాది అనుకున్నాను. ఇప్పుడు గోదావరి అయిపోయింది నా బతుకు. అవునా, నాకు అదే భయంగా ఉంది. ఉండు, నేను ఆ పెద్ద ఆయన కాళ్ళు అట్టుకుని చమ్మించమని బతిమాలకుని వస్తాను. రేయ్, నాకు పిచ్చి టెన్షన్ ఎక్కిపోతాను. తొందరగా కానీ ఉండరా. రే సుబ్బిగా, పంతులు పిలుచురా. అలాగే. ముహూర్తం ఎన్నింటికి? 8:10కి. అయిపోయిందండి. ఏంటయ్యా నువ్వు? మీరు కూడా నన్ను చమ్మించేయాలి కాదండి బాబు. నేను మా సీత పై ఆఫీసర్ అని తెలియదు. కూతురు పెళ్లి నా తో కూర్చుంది. అంత మాట్లాడకండి బాబు గారు. ఇప్పుడు పుసుక్కును మీరు కాని సత్తే ఈ పెళ్లి ఆగిపోద్ది. నా కూతురు ఉద్యోగం పోద్ది. వద్దు పురుగుల మందు మనకి వదిలే బాబు. నువ్వు కోతంత పెద్ద మనసు చేసుకుని మా సీతమ్మకు ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే అది పుసుక్కును పురుగుల మందు తాగేద్ది బాబు. అలాగే, మీరు వెళ్ళండి. వస్తానండి. అమ్మ, ఒక్క రకాయ పుచ్చుకుంటారు ఏంటండి? అబ్బే వద్దండి. మంచిదా? ఏమండి, పదే పదే విసిగిస్తున్నాను అనుకోక నన్ను మా నాన్నని క్షమించేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా తాతారావు దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్నాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటండి అది? నువ్వు మా ఆఫీస్లో ఉద్యోగానికి పనికిరావు. ఇద్దరం 1వ క్లాస్ కాడినిచ్చి 2వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నావా? నా దగ్గర కాపీలు కొట్టిన తోడు అయ్యావా? రొంతన్న విశ్వాసం ఉందా నీకు? మా గురించి వాళ్ళకి చెడ్డగా చెప్తావా? లేదేం లేదు. ఆ గూట్లో పురుగుల మంది ఉంటది. వెళ్ళట్టుకొచ్చి అదేదో కాఫీ టీ లాగా మాట ముందు పురుగు మంది అంటావేంటి? లేకపోతే 6 లిక్స్ బూస్ట్ తాగితే చచ్చిపోతారా? తాతారావు గారు మీ గురించి అంతా మంచి చెప్పారండి. ఎరా నిజమా? అవునరా తింగిరి. నా కూతురు పెళ్ళో నీకు శుభం జరగబోతుంది. అయితే నాకు ఉద్యోగం ఇచ్చేస్తున్నారా? నీకు ఉద్యోగం ఇస్తాను, ఆఫీస్లో కాదు. నువ్వు ఇష్టపడితే నీకు నా పెళ్ళం పోస్ట్ ఇస్తాను. हैदराबाद तिरिगि आटो चडिपोयिंदी वर्षं आलोचिस्तू तडिचानु वर्षंलो ट्रैन टाइम अयिपोतुंदनी लिफ्ट अडिगानु హలో బిందె బిందె ఏంటా నిన్ను కదరా నువ్వు ఇంకా బయలుదేరలేదా అమ్మాయి నీకు నాన్నకి అమ్మకి నచ్చిన తర్వాత నేను ఎందుకు అక్కడికి రావడం నాకు నచ్చడం కాదురా నీకు నచ్చి నువ్వు ఓకే చేస్తేనే నా పెళ్లి మన కండిషన్ మర్చిపోయావా అది కాదురా ఇక్కడ పనులవి ఇంకేం మాట్లాడుకో అర్జెంట్ గా గౌతమికి బయలుదేరరా రేపు మార్నింగ్ స్టేషన్ కి వస్తాను 10 గంటలకు పెళ్లి చూపులు ఎవరికండి మీకే నాకా నన్ను మీరు ఆల్రెడీ చూశాను నచ్చారు మా అమ్మ నాన్న కూడా నచ్చారు కానీ అసలు నచ్చాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు ఎవరు నా కళ్ళు నా మనసు నా ఆత్మ నా పెళ్ళావా నాకు ఆల్రెడీ చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి నేను మిమ్మల్ని చేసుకుంటే మీరు నాకు రెండో పెళ్ళాం అవుతారు కంగారు పడకండి పెళ్ళాం అంటే నా ప్రాణ స్నేహితుడు మగాడు ఈ ప్రపంచంలో నాకెవరైనా వాడి తర్వాతే రేపు పెళ్ళైనా కూడా ఈ గుండెల నిండా వాడే ఉంటాడు భయపడకండి కార్నర్లో మీకు కాస్త ప్లేస్ ఉంచాలండి ఇంతకీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు పెళ్లి చూపుల్లో వాడు మిమ్మల్ని చూస్తాడు వాడికి నచ్చితేనే నా భార్య పోస్ట్ ఇస్తాను లేదంటే ఆఫీస్లో ఏజెం పోస్ట్ ఇస్తాను ప్రయాణం బాగా జరిగిందా हैदराबाद अंडी चंद्रबाबు ब्रह्मांडम మా ఇద్దరు జంట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారా? ఆఫ్ కోర్స్ ఆ అమ్మాయి నీకు నచ్చితేనే అనుకో. ఇదిగో అబ్బాయి ఈ ఇద్దర్ల మా సీతమాలచని పెళ్లి చేసుకునేది ఎవరు? నేనేనండి. మా వాడికి నచ్చితేనేలండి. మా సీతనచ్చనోళ్ళు ఎవరు ఉంటారు? బంగారు బొమ్మ అయితేని పబ్లిక్ టాక్ అదిరా. ఆ వాళ్ళ టాక్ అని కాదు, నీకు నచ్చితేనేలే. అసలు ఆ వినయం విజేత గౌరవం అబ్బబ్బబ్బ అసలు ఆ అమ్మాయి నమస్కారం పెడితేనే సంస్కారం ఉట్టిపడుతుంది. పైగా వంట చేస్తుందిరా అదురుసు. ఈ బిల్డప్ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నేను ఓకే చేయాలంతేనా? నేను మనసు ఇచ్చానే గానీ మాట ఇవ్వలేదురా. నీ కళ్ళకి మనసుకి నచ్చితేనే నేను అమ్మాయిని చేసుకుంటాను. రే నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకుండా ఎందుకు ఉంటుందిరా? థాంక్యూ రా, థాంక్యూ. ఇదేం ఫిట్టింగే పిన్ని, సీత అబ్బాయికి నచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నలకి నచ్చింది, మధ్యలో ఈ ఫ్రెండ్ ఎవడో వాడికి నచ్చడం ఏంటి? అదేనే సోజో. ఇప్పటికి నేను 100 పెళ్లిళ్ళు చేశాను, నేను 3 పెళ్లిళ్ళు చేస్తున్నాను. నా సర్వీస్ లో ఇలాంటి పెళ్లి చూపులు ఎక్కడా చూడలేదమ్మా. ఈ హైదరాబాద్ వాళ్ళంతా ఇంతేనేమో. ఎలా ఉన్నాయి? సూపర్. అదేంటిరా మొన్నక్కా పిల్ల తండ్రి ముందుకొచ్చేదన్నా మాట్లాడు. నేను ఇప్పుడు ముందుకొస్తే అందరు ముందు పరువు పాత నేను రాను. ఏంటవేంటి రూపాయలు నాకు మొలతాడు లేదు. నీకు మొలతాడు ఉందో కట్రాయర్ ఉందో ఎవడో చూశాడు గానీ ముందుకొచ్చి కట్నం అది అడుగు. నాకు కట్నం అది ఏం అక్కర్లేదు. అంతకి కాదు కూడదు అంటే 1000 రూపాయలు అమ్మను ఆ బ్యాండ్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఒరి నా తింగిరి, కట్నం నీకు కాదురా, నువ్వు వాళ్ళకివ్వాలి. నేనేమిస్తాను, మొలతాడు లేదురా మొర్రు అంటుంటేని. అంతగా కాదు కూడదు అంటే ఏమే ఆ బండేరు జేబులో 3 రూపాయల పావులు ఉండాలి. ఇలా కొట్టుకురా, ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వాళ్ళకి మనం వద్దులేండి, ఉంచండి. అలక పాప మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనిద్దరు కానీ ముందు అమ్మాయిని తీసుకురండి. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. పెద్ద ముస్తాబే అక్కర్లేదు, ఎలా ఉంటే అలా వచ్చేమనండి. అమ్మాయి తెల్లరు కట్టి రెడీ అయిపోయిందండి. మరి పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు. వచ్చేస్తుందండి, వచ్చేస్తుండ్రా. రాసుకున్న పౌడర్లో పూసుకున్న సెంట్లు చాలు కానీ పని చూడండి. నువ్వేంటి ఆగస్టు 15కి జెండా కర్రలా ముస్తాబయ్యావు? ఇలా చూస్తే మా వాడు ఖచ్చితంగా నచ్చలేదంటాడు. పౌడర్ కాస్త ఎక్కువగా ఉంది, ఏమీ చూసుకోరు అసలు. పూలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఓకే. ఇదేమి టూరు? హైదరాబాద్ వాళ్ళు ఇంతేనేమో. వచ్చింది చూడరా, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. షాక్ అయ్యావా? ముందే చెప్పానుగా దిమ్మ తిరిగిపోతుందని. నేను చెప్పాను నాలో సగమని. వీడే చూడు. ఎరా అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి నీకు నచ్చలేదా? అర్థమైంది. నీకు నచ్చినప్పుడు నేను చస్తే పెళ్లి చేసుకోను, వద్దని చెప్పేస్తాను. అది కాదురా, ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకుంటారట. గతాన్ని గుర్తు చేసుకుని నా భవిష్యత్తుని నాశనం చేయకండి. వాళ్ళందరికీ దేవుడైన మిమ్మల్ని నేను వరం ఇమ్మని కోరడం లేదు, ఇంకో శాపాన్ని మాత్రం ఇవ్వొద్దని కోరుతున్నాను. క్షమించండి, మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదు. బాబు కుర్రోడు మోడల్ గా ఉన్నావు, భలే స్టాండర్డ్ సంబంధం దొరికిందని సంబరపడ్డాను. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నువ్వు కాదన్నావు అంటే దాని బతుకు మీద దెబ్బడిపోద్దు బాబు. బాబు మీకు ముందే చెప్పాను కదండి, మా శివాజీకి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదని. బాబు ఇదిగా ఆ గూట్ట పురుగుల మంది ఉంటుంది, అలా కొట్టుకురా. ఏదో పత్తి పంట పోతేనే ఆ రోజు తాగాను, మరి కూతురు 100 ఏళ్ళ పంట పోతే తాగద్దేంటి? ఏంటో ఏడుపు పుసుక్కులు మొత్తం అంతా నేను ఒక్కడిని ఏం తాగేనులే, సగం నీకు పిల్లలకి కూడా మిగులుతాను. ఆగండి, నాకు అమ్మాయి నచ్చలేదని ఎవరు చెప్పారు మీకు? ఈ రే చెప్పారండి. రే आ अम्मा चूडगाने मोहम मार्चुकोनि अला बयटिकि अर्थं चेसुकोलेना एवट नुव्वु अर्थं चेसुकुंदि नी बोंदा नी प्रेम गोप्पदा मन स्नेहं गोप्पदा अनि चिन्न टेस्ट चेशानु अंते एंट्रा नुव्वु अनेदि अवुनुरा नी प्रेम कन्ना ना स्नेहानिके विलुविच्चु नुव्वुरा निजमैन स्नेहितुडिवि अंटे आ अम्मायि नीकु चाला बागुंदि थैंक यू रा थैंक यू वेरी मच చెయ్యితే కొత్త చక్క నలిగిపోద్ది वर्धस्व बाबा रायटको चतन बावगार कंपतीस मैं अम्मा अपड़े चंपेस्तारा फोटो दीचुटा तपको आनुदी फोटो दिखा इंकेवरना मिगलेरा मिगला पड़े साकल मिगलाड़ा पंत मिगलाड़ा मंगल मिगलाड़ा आ गेदल का पिंकड़ मिगला चुटा मिगलारा అవును శివాజీ ఏడి అంటే మరి అవును ఏడి రే శివాజీ అక్కడ అందరూ ఫోటోలు దిగుతుంటే ఇక్కడే చేస్తున్నారా అది డ్రైవర్ డబ్బులు అడిగితేను సరేలే పద ఫోటోలు తీసుకుందాం నేను ఎందుకురా రే జీవితాంతో గుర్తుడే తీపి గుర్తులు రేవి రండి ఆయనకి మొదటి భార్య మీరే కదా సవతుల్లా కలిసి తీయించుకుందాం रेडी आगू रे पराई वाला दूर निबड़ा दग्गरा री नेक्की तागिन मैकलो नेनें चेस्तुन्नानो नाके तेलियकुंडा मी मीद ची नातो नीचुडु पोरकुडु उंटाडु नेनु पापं चेशानु क्षमिंचमनि अडिगे अर्हत कूडा नाकु लेदु क्षमिंचाल्सिन अवसरं कूडा नाकु लेदु नेनु चेसिन तप्पे तप्पुडु मनुषुलु तप्पुले चेस्तारु प्लीज जरिगिंदि ओक पीडकलनि मर्चिपोम्मंटावा चूडु चूडु ఒంటి మీద గాయాలే ఇంకా మానలేదు మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమంటావు ఈ గాయాలేంటని అడిగితే ఏం చెప్పమంటావు నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిరసనని చెప్పమంటావా నీలాంటి రాక్షసుని క్షమించి వదిలేస్తే ఆడజాతి నన్ను క్షమించదు అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకున్నా కానీ దొరికావు కరెక్ట్ గా దొరికావు ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్ ఇప్పుడు నా మొగుడు ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుని చేస్తా నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు బావగారు అంతగా నిలికేస్తున్నారు ఏం పోయిందేంటి అగ్గిపెట్టే ఇక్కడ ఎక్కడో పెట్టాను అగ్గిపెట్టిపోయిందా ఏమైందిరా పోయింది మన పరువు మొత్తం సంక నాకిపోయింది మా ఇయ్యంకుడు గారు పెట్టి దొంగట్టుపోయాడు మన ఇంట్లో పెట్టిపోవడం ఏంట్రా ఏమున్నాయి అందులో పెట్టి నిండా ఉన్నాయి 50-60 వేలా కాదు పొల్లలు అగ్గి పొల్లలు అగ్గిపుల్లలేంట్రా మరి అగ్గిపెట్టలో అగ్గిపుల్ల కాకపోతే సిగ్గు బిళ్ళలు ఉంటాయా అంటే పోయింది అగ్గిపెట్టా మరి అంతకే కదా ఈ టెన్షన్ అంతాని ఒరే నీ అబ్బా ఎదవ అగ్గిపెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత ఆడావుడేట్రా ఏ అగ్గిపెట్టి పెట్టి కాదా కాకపోతే దాన్ని అగ్గిపెట్టని ఎందుకు అన్నారు ఏ ఏ తాటి మట్టో ఈత చెట్టో అన్నచ్చుగా అసలు ఆ పురుగుల ముందు నేను తాగాల్సిందిరా నువ్వు తాగి మమ్మల్ని చంపుతున్నావు పో అక్కడికి తీసుకోండి शिवाजी की चवा? लेदा। वाड़ लेस उन्टाडू, वेल्ली वो। आलागे। सीता, वाड़ू शुगर एक्वेस उन्टाडू, 3 स्पून ले। अय्य बाबू ఏంటండి పెట్టి సదేసుకుంటున్నారు పెళ్ళి అయిపోయింది కదరా హాయ్ నాకు ఇక్కడే పని ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు చా అవి చూసుకుంటాకే ఆ పొట్టాయి నాకు అక్కడ పంపించాను ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండాల్సిందే లేకపోతే నాకు పిచ్చి బోర్ కొట్టేస్తుందరో తోడుగా నీ భార్య ఉందిగా ఉంటే నీతో సమానమా కాదు నాకన్నా ఎక్కువ ఈ వాటి నుంచి నీలో సహం ఆవిదే అది మిగతా సగం షుగర్ సరిపోలేదా కరెక్ట్ గా సరిపోయింది తను పెట్టిన కాఫీ ఎలా ఉంది చాలా బాగుంది రే నన్ను వదిలేరా నేను వెళ్ళిపోతాను సుక్కున అలాగే వెళ్ళిపోకు నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడివి నీకు తొవ్వాలగొడ్డో చేతిగొడ్డో ఎట్టుకోవాలి మరి మేము శ్రీ సాయినాథ్ క్లాత్ స్టోర్స్కి వెళ్ళి రేపు పట్టుకొస్తాను డబ్బులు మోపు చేసుకోరు కదా మరి అల్లుడు ఓ ఎరిసనక్కే భోంచేస్తావేంటి నీకు ఇవ్వకపోతే పుసుక్కుని వెళ్ళిపోతావేమో ఇదిగో ఇదిగో అల్లుడు ఆనక అమ్మాయిని తీసుకుని అమ్మోరు గుడికి వెళ్ళిరా పక్కనే సేవ అడుగుతీ చేసినంత అబ్బే 10 కిలోమీటర్ లోపే మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది వెరీ గుడ్ అయితే మేము ముగ్గురు కలిసి వెళ్తాం రే నాకేం కోరిక లేవు మీరు వెళ్ళరంట్రా నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు కానీ పద ఈ కాయిదాలో మీ కోరికలు వ్రాసి ఆ హుండీలో వేయండి బాబు అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి ఓం ఇవాళ నుంచి మన ముగ్గురి మధ్య ఏది దాగడానికి వీలేదు చివరికి మనసులో కోరికలతో సహా కాబట్టి ఏంట్రా ఇది మావిడి కోరికేంటో చదువు మా శివాజీ కోరికేంటో నువ్వు చదువు ఏంట్రా ఈ వేళకోళాలు చెప్పాను కదరా దాపరికాలు ఉండకూడదని సీత మావిడేమో రాశాడు చదువు మా వంశీ సీత నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి నేను ఊహించిందే రాశాడు మావిడేమో రాసిందో చదవరా నేను నీ భర్తని చెప్పినట్టు వినాలి నువ్వు చదవరా శివాజీ సర్వనాశనం అయిపోవాలి దిక్కుమాలి చావు చావాలి ఏంట్రా చదవమంటే దిక్కులు చూస్తున్నావు ఇటు అది మీ ఆవిడ కూడా నాలాగే ఆలోచించి రాసింది ఏం రాసింది మన ఇద్దరి స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది సీత నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీ ఇద్దరు కోరికలు తెలిసాయి మరి నా కోరిక ఏంటో అడగరే మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు కాదు మీరిద్దరు ఊహించలేని కోరిక కోరా అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది అమ్మా ఒక్క నిమిషం ఉండు ఇదేంటి పెళ్లి కూతురు ఆపేసి ముసలిదొస్తుంది బాబు ఆ అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయి కురాలు పైగా కొత్త అంటే అక్కడికి నేనేదో సీనియర్ మోస్ట్ అనే మీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి అమ్మాయిని పంపండి అబ్బో మీ ఆయన చాలా స్పీడ్ గా ఉన్నాడమ్మా పెళ్లి చూపులప్పటి నుంచి చూస్తున్నాను ఎవరావిడ నా ఫ్రెండ్ చాలా గొప్ప ఫ్రెండ్ కూర్చో మీకు నచ్చిందా బాగా మా ఊరు నచ్చిందా సూపర్ మా అమ్మా నాన్న మీ నాన్న చూస్తే జాలేస్తుంది మీ అమ్మ నేను ఇంతవరకు చూడలేదు అయ్యో పిలుస్తానండి అమ్మా మీ అమ్మని రేపొద్దున పరిచయం చేద్దు కానీ నేను మీకు నిజంగానే నచ్చానా మా శివాజీకి నచ్చావంటే నాకు నచ్చినట్టేగా వాడు చాలా మంచివాడు నిన్నటి దాకా వాడికి నేను ముందే వీక్నెస్ ఇప్పుడు ఆ ముందు కూడా మానేశాడు గుళ్ళో చూసావుగా వాడేం కోరుకున్నాడు నీ వల్ల నాకే కష్టం వచ్చినా పర్వాలేదు వాడికి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకో. నీ భర్తగా నేను కోరుకునేది ఇదే. స్నేహితుల గురించి రాజకీయాల గురించి మాట్లాడుకునే టైం కాదు ఇది. ఐ యామ్ సారీ. కంచిపట్టు చీర చాలా బాగుంది. అదేంటి కంగారులో దాచుకోవాల్సింది చూపిస్తూ ఎక్కడెక్కడ దాచుకుంటున్నావు? ఏంటి మై గాడ్, ఏంటిది? అదే నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ పిచ్చుకోక కరవడానికి ప్రయత్నం చేసింది. అయ్యో, ఇంజెక్షన్ చేయించుకున్నావా? రేపు మీతో హైదరాబాద్ వస్తే మళ్ళీ అది కరవకుండా మీరే కాపాడాలి. చూడు, కుక్కలు పగబట్టం చాలా విశ్వాసంగా ఉంటాయి. కొద్దిగా దేన్ని నమ్మకండి. సర్లే పద. అల్లుడు గారు, ఎతవర్రైలు లోపల అంతా ఒకటే చలి. అది ఏసీ గదిగానే మీరు పదండి. పులిహోర గారెలు పూర్లు అన్ని బొట్టలు కట్టించి లోపల సర్దించాను. ఆ పురుగుల మందు మాత్రం ప్లాస్టిక్ డబ్బాలు పెట్టి లోపలెట్టాను. పురుగుల మందా? దేనికి? మీరు ఏదన్నా అంటే పుసుక్కుని అప్పటికప్పుడు దొరకదు కదా మరి. ఓ నాయనోయ్, భలే మావ దొరికాడు నాకు. ఆడి మాటలకేంటి కానీ మీరు పదండి బాబు. రే అన్నట్టు మర్చిపోయినా, కాకినాడలో చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. మీరు వెళ్ళండి. నోరు మూసుకుని మీరు ఎక్కండి. వెళ్ళనివ్వండి, పనుంది అంటున్నారుగా. పనా గాడిద గుడ్డ, ట్రైన్ లో మన రొమాన్స్ కి సెన్సార్ కత్తిరలు అడ్డుపడకూడదని సైడ్ అయిపోతున్నాడు. అది కాదు రే, నువ్వేంటో నాకు తెలుసు. నిజంగా మాకు మూడు వచ్చి నువ్వు అడ్డైతే చెప్తాను. వెళ్ళి టాయిలెట్ దగ్గర కూర్చుని వస్తామండి. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. ఉత్తరం ఎందుకమ్మా, వెళ్ళగానే నువ్వే ఒకసారి వచ్చేసి జామంగా చేరానని చెప్పు. ఎంత సలహా చెప్పావు గానే పదా. నీకొచ్చా పేక? అయితే శివాజీ దగ్గర నేర్చుకో, బ్రహ్మాండంగా ఆడతాడు. అతను ఎంత ఆటగాడో నాకు తెలియకపోవడం ఏంటండి? నీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానులేండి. రే, మీరిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇలా బయటికి వెళ్ళొస్తాను. అసలు ఏంటంటే నీ పద్ధతి? ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ మనిషి మారిపోతాడు అంటారు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు మారిపోయావేంట్రా? అది కాదురా, నేను మూసుకుని ముక్కయి. అదేంటి వాడికి హాట్ పెడతాను? వాడికి స్వీట్ ఇష్టం. అతని ఇష్టాలు ఇప్పుడిప్పుడే కదండి తెలుస్తున్నాయి. త్వరగైరా. ఆహా, భలే ముక్కేశావరా సీత. ఈ ఆట మందే. శివాజీ గడి పని అవుట్. మీ భార్యగా నేను కోరుకునేది కూడా అదేనండి. షో ఏంట్రా? నా రాణితో నీకు షో అయిపోయిందా? ఆహా, నా క్వీన్ నాకు వచ్చేసింది. షో సీత ఫస్ట్ టైం ఓడిపోయాడు. నేను వచ్చిన వేళ విశేషం. చాలేరా, బోర్ పడుతుంది, పడుకుందాం. సరే, నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. అది కాదురా. ఏం పర్లేదు, పడుకోరా. అది మీరు నిద్రపోతారేమోనని. నిద్ర పట్టకుండా చేసావుగా. ఏంటండి పెళ్లికి ఏదో గిఫ్ట్ ఇస్తానని ఇటు ఎక్కడికో తీసుకెళ్తున్నావు? చెప్తా కదా. ఇదేంటి ఇంటికి నా పేరు పెట్టారు? మీ ఇల్లు కాబట్టి. నా ఇల్లా? మరి ఆ ఇల్లు ఈ రోజు నుంచి అది మావిడిది, ఇది మీ ఆవిడ. అంటే వేరు వేరు కాపురాలా బాబు? అవును బాబు, లేకపోతే ఇంకా ఉమ్మడి కుటుంబం లాగా కలిసి ఉందామనే. మీ మొగుడు పిల్లలు ఏకైకలు పగపగలు వింటూ ముడుచుకుని కూర్చుంటానికి మేమేం ముసలాళం కాదు. మాకు సరదాలుంటాయి, సరసాలుంటాయి. అందుకే మీరు అడ్డవుతారని ఇలా ఏర్పాటు చేశాను. పొట్టి, ఇది ఖచ్చితంగా శివాజీ గారి ఐడియా కాదు? ఏం కాదు, నా ఓన్. చా, ఏంటమ్మా ఇది? నువ్వైనా చెప్పొచ్చు కదా. కొత్త జంట, కొన్నాళ్ళు హాయిగా ఉండండి. అది కాదత్తయ్య, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? కొత్త కోడలు రాగానే వేరే కాపురం పెట్టించింది అనుకోరు. అత్తా కోడళ్ళు ఒక ఇంట్లోనే ఉండి కొట్టుకుంటూ ఉంటాం కంటే దూరంగా ఉండి కలుసుకుంటూ ఉంటాం మంచిది కదమ్మా. ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు? లేడీస్ గురించి నీకు తెలీదు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను విను. సరే కానీ ఎంతైనా సీనియర్ మోస్ట్ కదా. మా అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నా, మీ అబ్బాయిని మా చేతిలో పెట్టాలి. ఓకే? హలో మేడం, ఇంకెంతసేపు ఉండండి? ఏంటా కంగారు? अम्म एम आड्रेस वेलिंदा अयिते आलस्य तलुपति नेनु वेस्टेगा ఎంత అందం నా సొంతమైందా కళ్ళు కబుర్లదు మా అత్తగా చెప్పింది గుర్తుందిగా ఇంకేం గుర్తు రావట్లేదు संपदा अंधकार అదేంటి దాన్ని తీసేస్తున్నారు? ఇక్కడ ఉండాల్సింది ఇది కాదు. బాగానే ఉందిగా? నీకు అంతగా నచ్చితే తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టుకో. ఇక్కడ ఉండాల్సింది ఇది. చాలా బాగుంది. మీ చిన్నప్పటిదా? అది నాది కాదు. మరి శివాజీది. ఇది మన పర్సనల్ బెడ్రూమ్. ఈ గోడ మీద ఫోటో అక్కడ ఉండాలా? గుండెల్లోనే ఉన్నాడు. గోడ మీద ఉంటే తప్ప. అయినా మీకు ఇదేం పిచ్చండి? పొద్దున్నే లేవగానే వాడి ఫోటో చూడాలి. లేవగానే ఎవరైనా దేవుడి ఫోటో చూడాలనుకుంటారు. నాకు వాడే దేవుడు. వాడు లేకపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండేది కాదు, వాళ్ళిద్దరూ లేకపోతే నేను అనాథుని అయ్యేవాడిని, నీకు నాదుని అయ్యేవాడిని కాదు. ఏంట్రా రమణమంట? నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను. ఈ 25 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో వేసినా. ఈరోజు శనివారం రా, బ్యాంక్ 11 గంటలకే క్లోజ్. వెళ్ళి సీతకి ఇచ్చిరా. సీతకా? నువ్వు వెళ్ళేప్పుడు తీసుకెళ్ళరా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని చూస్తే నాకు మూడు వస్తుంది, దానికి ముద్దు వచ్చేస్తాను. ఆ పనిలో పడితే ఈ పని గోయిందా? అర్జెంట్ గా నేను సైట్కి వెళ్ళాలరా. సైట్కి వెళ్ళేది కూడా మన ఇంటి మించే కదరా. వెళ్తూ వెళ్తూ సీతకిచ్చే. పోనీ అమ్మ నాన్నకి ఇచ్చేనా? సీత మీద నా డౌటా? చచ్చా అదేం లేదురా, తను ఒంటరిగా ఉంటుంది కదా, ఇంత క్యాష్ ఇంట్లో పెట్టడం సేఫ్టీ కాదేమోనని. మన పొట్టోడికి ఇస్తే ఏ దిక్కుమారు షేర్లో కొని మొత్తం దొబ్బెడతాడు. వెళ్ళి సీతకి. ఆరింటి దాకా రానని అరగంటలోనే వచ్చేసారే. నువ్వా? ఏమండి ఆయన లేరు. తెలుసు అందుకే వచ్చావా? వంశీ మీకు డబ్బు ఇచ్చిరామన్నాడు. అక్కడ పెట్టి వెళ్ళు. అది చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ పెడితే ఏది ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. హైదరాబాద్ వెళ్తున్నాను రా, గౌడికే దీనింది కదా అమ్మాయికి జున్నట్టుగా వెళ్తున్నా. ఆ కాళ్ళకేంట్రా తొడిగా? కాళ్ళకేం తొడుగుతాం, జోళ్లు తొడుగుతాం. మనం మళ్ళీ ఇప్పుడు భరోసా కుట్టించాను. ఒరే అబ్బాయి హైదరాబాద్ వెళ్తున్నాను రా పిల్లని చూడడానికి, అదిరిపోయేలా కొట్టాలో ఒక్క పైసా ఇవ్వనని చెప్పాను. మరి ఆడు కూడా మనతో పాటు ఒకటొక్కలా చదివిన ఫ్రెండ్ కదా, దాంతో ఫెసలుగా కుట్టాడు. ఇదిగో మొత్తం సామాన్లు అన్ని సర్దావా? పుసుక్కుని ఏమన్నా మర్చిపోయా? పురుగుల మంది కూడా డబ్బా ఎట్టు. పాపం అమ్మాయికి స్టాక్ ఉందో అయిపోయిందో. పెట్టిందిలే, మీరు వెళ్ళండి. మరి నేను అలా వెళ్ళొస్తాను రా అబ్బాయి. జాగ్రత్తగా వెళ్ళరా, అసలే గొప్ప తెలివైనోడివి. సొరకాయ ఎంత? 6 రూపాయలమ్మా. కళ్ళు కనిపించట్లా? ఎంత అందమైన నీ ఒళ్ళు కనిపిస్తుంటే కళ్ళు కనిపించకుండా ఎందుకుంటాయి? మరీ అంత పతివ్రత కట్టింగ్లు వద్దమ్మా. అదిరింది నీ టచ్. అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఎలా వదలమంటావే? ఉప్పు కారంగా మసాలా కూడా తింటాను. Hey! एक्सीडेंट मी इंटर ओनर बाइक एवरो चंपुतुंदी చంపేసానండి వాణ్ణి నరికి నరికి చంపేశాను. మంచి పని చేశావు సరస్వతి, చాలా మంచి పని చేశావు. అమ్మా, మీ అమ్మ ఎంత మంచి పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నా పెళ్లి చేసిందా? నీకు పెళ్లి కాకుండా చేసినవన్నీ చంపేసింది. ఏమండి, ఏమిటండి ఇది? ఎప్పుడు తలెత్తనామే కత్తెత్తి అతన్ని చంపడం ఏంటి? దాన్ని మీరు మెచ్చుకోవడం ఏంటి? కారణం ఉంది బాబు, ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చేసింది. అన్యాయమైన మరో ఆడబిడ్డకి న్యాయం జరిగేలా చేసింది. ఏంటి మీరు అనేది? అవునయ్యా, నా బిడ్డ పిచ్చిది కావడానికి కారణం ఆ కామాంధుడే. మా ఒక్కగానొక్క బిడ్డ గంగ అపురూపంగా పెంచుకున్నాం, బాగా చదివించాం. మా బంగారు తల్లి అన్నిట్లోనూ ఫస్టే. ఎవరు నాన్న? నేనా? అవునమ్మా, 2 ఏళ్ల క్రితం మా చిట్టి తల్లికి పెళ్లి కుదిర్చాం. గుళ్ళో పెళ్లి జరిపించమని పెళ్లి వారు కోరటంతో ఏర్పాట్లు చేసి కారులో బయలుదేరాం. ఏమైందయ్యా? ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది సార్, తీసుకొచ్చేయడానికి 1 గంట పడుతుంది. శుభమాని పెళ్లికెళ్తుంటే ఇదేంటండి? ఏం చేస్తాం, ఒక పని చేయి, నువ్వు అమ్మాయిని తీసుకుని ఆటోలో వెళ్ళిపో, నేను ఈ సామాన్ తీసుకుని వేరే ఆటోలో వస్తా. అదిగో ఆటో వస్తాను. ఆటో ఆపు ఆపు. అష్టలక్ష్మి గుడికి వస్తావా? ఎక్కండి ఎక్కండి. మీరు వెంటనే వచ్చేయండి. అలాగే, ఇంకా తొందరగా తీసుకెళ్ళి బాబు. షార్ట్ కట్. ఏంటయ్యా ఇక్కడ ఆటో? పెళ్లికి ముందే ఈ పిల్లకి శోభనం గురించి చెబుదామని నువ్వు పోవే. ఆ పని నేను చేయాల్సి వస్తుంది. అమ్మా, నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు కొట్టావా? పడుకో అమ్మా, పడుకో. ఒకసారి బయటికి రండి. అమ్మాయి మెంటల్ షాక్ తింది. మీరే కంగారు పడకండి. ओ रेल षाक ट्रीटमेंट मल्ल मामूल मनि अवतुंदी पिचि पिल्ले कावाली తండ్రి ఉండి తండ్రి కాబట్టి దాని మేలు కోరి చెప్తున్నారు. అది మళ్ళీ మామూలు మనిషి తన జీవితం నాశనం అయిపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుతూ ఉంటే అది చూస్తూ మేము కొట్లాడుతాం. దాని గతం గుర్తుకు రాకుండా తనలా పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి, సంతోషంగా బతకనివ్వండి బతకనివ్వండి. ఇప్పుడు చెప్పండి బాబు, నా భార్య చేసింది మంచి పని కాదా? చాలా మంచి పని. మరి ఈ విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇస్తే ఏమవుతుంది బాబు, రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు. మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది. దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతుకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? ఈ దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు. రేప్ చేసిన మగాడికి 7 ఏళ్ళు శిక్ష అయితే ఆడదానికి చచ్చేదాకా శిక్ష పడుతోంది. అసలు అసలు పరాయారదాన్ని కామంతో చూసిన ఆ కొడుకుల్ని గుడ్లు పీకి గాడిద మీద ఊరేగించి ఆడవాళ్ళతో ఉమ్మేయించి అంగాన్ని నరికి నవ్వుంచకుండా చేసి నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి. అలా ఒక్క 10 మందిని శిక్షించమనండి. అప్పుడా నా కొడుకులు పెళ్ళం పక్కకెళ్ళటానికి కూడా భయపడి చేస్తాను. లేకపోతే చివరికి ఈ దేశంలో మగాన్ని కంటానికి కూడా ఆడదు మిగలదు. మరి ఆ పెళ్లి ఇంత జరిగాక ఎవరు చేసుకుంటారు బాబు? ఆగిపోయింది. అది ఆగిపోతే ఇంకో పెళ్లి చేయి. చేయలేనమ్మా, ఈ పాపిష్టి తండ్రి జన్మలో నీకు పెళ్లి చేయలేడు. చెత్తవర్రైలు దేశం కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే. 50 పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది? ఏ పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా. బుర్రకాయలు ఉండవు. ఆటోనా సాబ్? తెలుగులో దొప్పించుకో. ఆటో కావాలి. ఆటో కావాలా? ఏమో అంతగా నీకు నీకు నాక ఎంతేంటి? మీటర్ మీద 5 రూపాయలు. మీటర్ మీద 5 రూపాయల సీపే టేపు ఉందా నీ కాడ? టేపు ఆటో కొలవడానికి. ఆటో కొలుస్తావు ఎందుకు? మరి పొడుగు ఎంతుందో ఎడలు పెంతుందో చూసుకోకుండా నీకు కొనేస్తామేట. నేను ఆటో అంత అని చెప్పలే సార్. మరి ఆటో కావాలా అన్నావు? అబ్బా అమ్మ నీకు కాదు సార్, ఎక్కనీకి. ఎక్కడానిక? మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా? ఎక్కడికి పోవాలి? మా అమ్మాయి గారి ఇంటికి. అమ్మాయి ఆడుంటది మా అల్లుడి దగ్గర. అల్లుడి ఆడుంటాడు. ఇద్దరు వాళ్ళింటూనే ఉంటారు. దాని తల్లి కోరమా వాళ్ళు ఉంటారు. ఏ అది కాదే, వాళ్ళిద్దరు ఆడుంటారు అంటున్నా. వాళ్ళింట్లో వాళ్ళు ఎక్కడ? హైదరాబాద్ లో అని చెప్తున్నాను. బాగా పొద్దుగాల పొద్దుగాల బాగా తింటుండు. అది కాదన్నా, ఇప్పుడు మన ఏ ఊరు? మీది హైదరాబాద్, నాది కోరమావుడి. సరే, ఇప్పుడు నేను కోరమావుడి వచ్చి మీ ఇల్లు కావాలనుకో, ఏం చేయాలి? సెంటర్ లోకి వచ్చి ఎండ గంటస్తామో వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మల్లో దింపేస్తాడు. సరే, ఎవడు రాలేదనుకో అప్పుడు ఏం చేయాలి? ఏయ్ గంటస్తామో వెంకటేశ్వరరావా అని పిలిచావనుకో ఓయ్ అని పరిగెత్తుకొచ్చేస్తాను. గట్లనా? సరే గట్లనే మీరు అల్లుడు వస్తారేమో నేను కూడా చూస్తా. అది నిజమే. ఏండోయ్ అల్లుడు గారండి, ఓయ్ వంశీ గారు. అడుగుమ్మ అల్లుడు గారు పలికేసాడు. అతనాను అతనాను అతనానండి. అవులగాడా నమాజ్ సౌండ్ విని అల్లుడు పలికింది అంటాడు. వంశీ బయలుదేరు. ఎక్కడికి రా? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా? మంచి పనికి మంచి రోజులతో పనిలేదురా. పిల్ల బాగుంటుందా? మనసుకు నచ్చింది. చపా పెట్టకుండా ఎప్పుడు చూసారు అమ్మాయిని? 2 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. 2 ఏళ్ళ నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట చెప్పలేదంటే నేనేం చేయాలరా? అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి. ఆ పిల్ల నాకు నచ్చకపోతే? నా అంత దురదృష్టవంతుడు లేడనుకుంటాను. నీ అదృష్టానికి నేను అడ్డుపడనురా. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఇదేంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను పద. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు ఏంటి బాబు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అద్దె గురించా? కాదు, మీ అమ్మాయి గురించి. గంగకు పెళ్లి చూపులు. ఏ శివాజీ, నేను ఎలా ఉన్నాను? ఆ మాట చెప్పాల్సింది నేను కాదు, వంశీ. రా. పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఏంటో నువ్వు అనేది? నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయినేరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేసావు, అందుకని ఈ పిల్లని చేసుకుంటావా? నేను చస్తే ఒప్పుకోను. ఏ అది పిచ్చి పిల్లలే కదరా, పాడైపోయిన పిల్ల కూడా. అందులో గంగ తప్పేం లేదుగా. తప్పేవరదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు, పైగా గంగం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు. అవి సరదాగా మాటలు. అదే నిజం చేయమంటున్నాను. వద్దు బాబు, నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి. నేను జాలిపడి చేసుకోవడం లేదు, ఇష్టపడి చేసుకుంటున్నాను. నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను, కానీ లోకులు కాకులు బాబు. కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నీకేం తక్కువ అనరా? ఏం కరం పట్టిందని నిర్ణయానికి వచ్చావు? రే, ఈ పెళ్లిని కాదనకరా. గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషిని చేయరా? ఏంటండి వీడేం చేశాడో తెలుసా? తెలిస్తే షాక్ అవుతావు. ఎదుటివాడు షాక్ అయ్యే పనులు చేయడం అతనికి అలవాటేగా. ఏం చేశారు? శివాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరే అదృష్టవంతురాలు? నిజంగా అదృష్టవంతురాలే. వీడు చేసుకోబోయేది బంగారు బొమ్మను అందాలు రాసిన కాదు, ఓ పిచ్చి పిల్లని, అందులోనూ పాడైపోయిన పిల్లని. పాడైపోయిన పిల్లతో పెళ్ళా? ఆడదంటే ఎంత అభిమానం, ఎంత మర్యాద. ఈయనకి స్త్రీ పట్లున్న గౌరవానికి, త్యాగగుణానికి మా స్త్రీ జాతంతా హారతులు పట్టాలి. ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ లో పెడతానంటే వద్దన్నావు, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు, పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి. కరెక్ట్ గా చెప్పావు. రే, నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేస్తాను రా, నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను, గర్వంగా చేస్తాను. స్వస్తిశ్రీ చాంద్రవార ప్రమాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 వివాహ శుభముహూర్తం. శుభం. దివిదారి విడి ఇలా జారి పడే సురగంగకు అందిన వరము ఇది. శివుడే పతిగా గత చేరుకొని కరుణించిన చల్లని తరుణమిది. కలుషాల తడి నిను తాకదని కలువమ్మనుకోవెల పిలిచినది మనసున్న ఉలి శిలచాలు చెలి మనువాడిన సుముహూర్తము ఇది. కళ్యాణి రాగాలు వినమన్నది. దివిదారి విడి ఇలా జారి పడే సురగంగకు అందిన వరము ఇది. శివుడే పతిగా జత చేరుకుని కరుణించిన చల్లని తరుణమిది. పని దీవించమని 10 మందిని పిలిచిన సందడిది. కథ కాదు అని ప్రజలందరికీ అనిపించిన పచ్చని సత్యమిది. పంచు సన్నాయి సంబరమిది. దివిదారి విడి ఇలజారి పడి సురగంగకు అందిన వరము ఇది. శివుడే పతిగా దత చేరుకుని కరుణించిన చల్లని తరుణమిది. ఆ రోజున మా అమ్మాయికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానంటే వద్దన్నాను. ఇప్పుడు వేడుకుంటున్నాను డాక్టర్ గారు, మా గంగని మామూలు మనిషిని చేయండి. అప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఫలితం ఉండేది. ఇప్పుడు చాలా కష్టం. డోంట్ వరీ. సారీ డాక్టర్. నో నో, ఇట్స్ ఆల్ రైట్. చూశారుగా, మనిషి పిచ్చిదైనా తనలో ఆరతనాన్ని ఫీల్ అవుతూనే ఉంది. సెక్సువల్ హెరాస్మెంట్ గురై మతి చెలించింది కాబట్టి మళ్ళీ తన మామూలు మనిషి కావాలంటే సెక్సువల్ అటాచ్మెంట్స్ వల్లే అది సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె భర్తే డాక్టర్ కావాలి. అవునరా, నువ్వు తన్ని ప్రేమగా దగ్గర తీసుకోవాలి, మాటలతో బుజ్జగించాలి, చేతులతో లాలించాలి, తనలో శృంగార భావాన్ని కలిగించాలి. ఆమెలో శారీరకంగా స్పందన కలిగిందంటే మెదడులో మార్పు వచ్చి మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారా డాక్టర్. నీ త్యాగానికి నిజమైన గుర్తింపు ఆ అమ్మాయిని కేవలం నీ భార్యను చేసుకోవటం రాదురా. తోడుగా నూరేళ్లు నడిపించి ధర్మ అర్థ కామ మోక్షాలని ఆమె అనుభవించేలా చేయాలి. గంగ మావుల మనిషి నేను సుఖపెట్టాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదురా. మీ కోరిక చాలా బాగుంది, దానికి నన్నేం చేయమంటారు? 4 రోజులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాను. ఆడదాన్ని మన సారదానికే తెలుసు అంటారు. గంగకు ఫ్రెండ్లా, తల్లిలా, భర్తతో ఎలా మెలగాలో భార్యాభర్తల బంధం గురించి వివరంగా చెప్పాలి. పిచ్చిది వింటుందా? వినేలా 1కి 4 సార్లు చెప్పాలి. అన్నిసార్లు చెప్పడానికి అదేమైనా భారతమా రామాయణమా? అంతకన్నా గొప్పది జీవితం. నువ్వు ఈ పని చేస్తే శివాజీ కాపురం నిలబెట్టిందని అవుతావు. మీ ఫ్రెండ్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇంత మంచి అవకాశాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకుంటాను? వెళ్ళమ్మా. మంచానికి పూలు పెట్టారేంటి? ఇది ఆడ మంచమా? అవును. ఏంటవి? పాలు. సరే ఇవి నావి, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. బాగున్నాయా? కూర్చో. స్వీట్ తింటావా? అతను మెల్లగా నీ మీద చేయి వేస్తాడు. ఆ అప్పుడు నువ్వు లాగి పెట్టి కొట్టేయి. పిచ్చి పిల్ల, తెలియక ఏదైనా తప్పు చేసినా సర్దుకుపోరా. మెల్లగా నీ బయట లాగుతాడు, తక్కువ నా చేతులు పట్టుకుని రక్తం వచ్చేలా గట్టిగా కొరికే. శివాజీ, శివాజీ, శివాజీ తలుతీరా? శివాజీ ఏంట్రా ఏమైంది? అబే ఏం లేదు. ఏమీ లేకపోతే ఎందుకలా అరిచావు? అదే ఊరికే. నిజం చెప్పరా, ఏం జరగలేదుగా? అబ్బా ఏంటండి మీరు, ఏం జరగలేదంటున్నారుగా? ఏం జరగకపోతే ఎందుకు అలా అరుస్తాడు? శోభనం గదిలో భార్య భర్తలు అరుచుకుంటారు, కరుచుకుంటారు. మీరండి నొప్పిగా ఉందా? నువ్వు ఇలా కొరకచ్చా? మరి నువ్వు చెయ్యి వేసి పైట లాగచ్చా? ఏ తప్ప? చాలా తప్పట. సీత చెప్పింది. సీత చెప్పిందా? ఎవని? ఒంటి మీద చేయి వేస్తే చెంప మీద కొట్టమంది, కొట్టాను. పైట లాగితే గట్టిగా కొరకమంది, కొరికేశాను. ఇంకేం చెప్పింది? నీ పక్కన పడుకుంటే కళ్ళు పోతాయట, అందుకే బాబు నేను దూరంగా పడుకుంటాను. అలాగే, తను చెప్పినట్టు దూరంగానే పడుకో. ఇదిగో నేను పడుకున్నాక వచ్చి నువ్వు నా దగ్గర పడుకోకూడదు. అలాగే, నేను ఇక్కడే కూర్చుంటాను. నిద్ర పట్టలేదా? పట్టదు. ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశావు. నిన్నెలా నిద్ర పోనిస్తాను? అది నా ఇంట్లో ఇంపాసిబుల్. కాఫీ తీసుకోండి. శివాజీ లేచాడా? లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఉదయం 5 గంటలకి. నువ్వేం చేశావు? వెళ్ళొద్దని ఆపలేదా? ఎంత చెప్పినా వినలేదు. నన్ను లేపొచ్చుగా. మీ నిద్ర పాడు చేయొద్దన్నారు. వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. కంక మామూలు మనిషి ఎవరికి తోడుగా మనం ఉండాలని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ మాత్రం అర్థమై చదువు నీకు? మీ మంచి ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకోవాలి కదండి. పైగా అతనికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందట. ఏం రాగో, ఇంట్లో దైవం ఏమన్నా ఉందా? అక్కర్లేదు, ఆ డబ్బట్రా. ఏ డబ్బండి? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? మీరెప్పుడు ఇచ్చారు? నేను కాదు, శివాజీ ఇచ్చినవి. ఏంటండి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. 25 లక్షలేంటి? శివాజీ ఇవ్వడం ఏంటి? తల తిక్కగా ఉందా? మొన్న శనివారం శివాజీ 25 లక్షలు తెచ్చిచ్చాడుగా. నాకా? లేదే. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. అంటే పెళ్ళాం మీద కూడా మీకు నమ్మకం లేదా? నాకు నా పెళ్ళాం కంటే ఫ్రెండ్ మీద నమ్మకం ఎక్కువ. నిజంగా అతను నాకే డబ్బు ఇవ్వలేదు. టిఫిన్ తిందో గాని. హలో రేయ్, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? అది గంగ వాళ్ళ నాన్నని చూడాలని ఏడిస్తాను. నువ్వు అర్జెంట్గా ఇక్కడ రా. నేను ఆఫీస్గా బయలుదేరుతున్నాను. ఆఫీస్ కాదు, ఇంటికి రమ్మంటున్నాను. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. నాని చెప్తాను. ఎవరు ఎవడో పరాయివాడు వచ్చినట్టు ఆ దిక్కుమాలిన కాలింగ్ బెల్ ఏంటి? దూరం పెరిగిందనే దూరం పెంచుకోవాలనా? లోపల రా. ఏంట్రా ఏమైంది? ఇంత సీరియస్ గా ఉన్నావేంటి? మొన్న నీకు ఇచ్చిన 25 లక్షల సీతకి ఇవ్వలేదా? అది నేను ఆ డబ్బు చెప్పండి అలా నానుస్తారు ఎందుకు? మీరు నాకు డబ్బు ఇచ్చారా? నన్ను నమ్మడం లేదు. నేనేదో దొంగనని నా మీద చేయి చేస్తున్నారు. చెప్పండి. చెప్పరా దానికి ఇచ్చానని ఒక మాట చెప్పు. అది నా చేతిలో వస్తుంది. రేయ్ ఏ మాట రవి? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆడికి ఏమట్టింది? అంటే నన్ను క్షమించు, ఆ డబ్బు నేను సీతకి ఇవ్వలేదు. ఆ డబ్బు ఏం చేశావు మరి? పర్సనల్ పనికి వాడుకున్నాను. 25 లక్షలు పర్సనల్ గా వాడుకున్నావా? అవును. శభాష్ రా, ఈ క్షణం రా, ఈ క్షణం నువ్వు నా ప్రాణ స్నేహితుడు నమ్మకం నాకు కలిగింది. చూసావా సీత నా ఫ్రెండ్ ఎంత గొప్పవాడు? దేనికి చెప్పకుండా డబ్బు వాడుకున్నందుక? అవును. ఇన్నాళ్ళు వాడికి ఆస్తిలో వాటా ఉందని వాడుకునే హక్కు ఉందని చెబుతుంటే 10,000 జీతంతో సరిపెట్టుకున్నాడు. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా వాడుకోలేదు. ఈరోజు రే ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య డబ్బు అనే సన్నడపరు అడ్డుగా ఉంది. ఎప్పుడు నువ్వు ఇదంతా నా డబ్బు నా ఆస్తిలాగే చూసావు కానీ మందని భావించలేదు. కానీ ఇవాళ నీది నాది అని తేడా లేకుండా మందని వాడుకోవడం బాగుందిరా, చాలా బాగుంది. 25 లక్షలు కాదురా, 25 కోట్లు వాడుకో. ఇదంతా మందరా, మంది. ఇదిగో అమ్మాయి. నా పేరు అమ్మాయి కాదు ఎలక పిల్ల. ఏనుగు తల్లిలో ఉన్నావు ఎలక పిల్లేంటి? ఊరుకో, నీకు నాకు సెటప్ ఏంటి? మా ఆవిడ సంపేద్ది, అసలు దానికి నోరు ఎక్కువ. చూడు ఎలక పిల్ల. ఏమేన్ నా పేరు ఎలక పిల్లే కాదంటే చూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్క పిల్ల. ఎల్క పిల్ల? ఓ ఎల్క పిల్ల, పుసుక్కుని ఎలక పిల్లని వేసుకున్నాను. సరే గాని కొత్త మా అల్లుడి అడ్రస్ చెప్పి పెడతావా? నీకు తేగబద్దెత్తాను. నీ తేగబద్ద వద్దు, నీ కావిడి బద్ద వద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏం చేస్తాడంటే పొద్దుట టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం బోన్స్ చేస్తాడు, సాయంత్రం మళ్ళీ బోన్స్ చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడో మరి. అది కాదు, మీ అల్లుడు ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. అది కాదురా, మనిషి ఎలా ఉంటాడు రా? అలాగే ఉంటాడు. 2 కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దాని కింద నోరు ఉంటది, పక్కన 2 చెవులు ఉంటాయి, మరి ఆ పైన 2 చేతులు ఉంటాయి, కింద 2 కాళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా చెప్పేస్తాను, చూసేవేంటి? ఈ అందరికీ ఉండియే కదరా? అందరికీ ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఊళ్ళో మా కుంటి అక్కడ ఉన్నాడు, అడుకో కాలు లేదు. మా నడుపుడు అన్నారంగాడు ఉన్నాడు, అడుకో చెయ్యలేదు. నీకు బుర్రలేదు. అంతగా తవ్వి నూనె రాస్తున్నాను. ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడు రా? వాళ్ళింట్లో. వాళ్ళిల్లు ఎక్కడరా? హైదరాబాద్ లో. చంపేస్తున్నానా? అయ్యి బాబాయ్, పోలీసులు వస్తారేమో, నా జుల్లెట్టుకు పోతారు. ఇప్పుడు పారిపోవడం మంచిది. అయ్యగారు ఇప్పుడే వెళ్ళారు బాబు. తెలుసు. ఇంట్లో ఆయన లేరు. నీకే చెప్పేది, ఆయన లేరు. నన్ను క్షమించకు. కన్న తల్లి కూడా నాలాంటి పశువుని క్షమించదు. నీ భర్త నా గురించి పొగుడుతుంటే నువ్వెంత నరకాన్ని భరిస్తున్నావో, నీ కళ్ళ ముందే వంశీత నేనుంటే నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో, నన్నెంతగా ద్వేషిస్తున్నావో నాకు తెలుసు. ఈ పాపాత్ముడికి నువ్వు ఏ శిక్ష వేసినా నీ కసి చల్లారదు. నా నుంచి నా భార్యను దూరం చేసి మా కాపురాన్ని నాశనం చేసిన సహిస్తాను, డబ్బు కాచేసానని నిందలు వేసినా భరిస్తాను. కానీ కానీ కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మా, నా కారణంగా మీ పుణ్య దంపతుల మధ్య ఏ మనస్పర్ధలు రాకూడదు. ఈ రాక్షసుని వాడు దేవుళ్ళ ఆరాధిస్తున్నాడు. ఆ భ్రమలో వాడు మీ మీద మరోసారి చేయించేసుకోకూడదు. మీ పట్ల నేను చేసిన అన్యాయం వాడికి తెలిసినా వాడు బాధపడతాడే కానీ నన్ను దూరం చేసుకోడు. అది నా దౌర్భాగ్యం. నా మీద నీకున్న ద్వేషం కారణంగా నువ్వు వంశీని ప్రేమించలేకపోతున్నావు. నన్ను దూరం చేసే ప్రయత్నంలో నువ్వు దూరం అయిపోతున్నావు. వద్దు, నీ కాపురం నా కారణంగా కూలిపోకూడదు. చెప్పు, నీ పగ చల్లడానికి నన్నేం చేయమంటావు? చెప్పు. నిజంగా నీ ఫ్రెండ్ కాపురం బాగుండాలనుకుంటే, నీ ఫ్రెండ్కి మంచి జరగాలనుకుంటే చెప్పు, ఏం చేయమంటావు? వెళ్ళిపో. ఆయన నిన్ను దేవుడు అనుకుంటున్నారుగా, దేవుళ్లాగే కనిపించకుండా వెళ్ళిపో. पापन तेलुसुकुनी निन्नु पशुवुला चीकोट्टक मुंदे दूरंगा दूरंगा वेल्लिपो అలాగే మళ్ళీ ఈ జన్మలో మీకు నా మోహం చూపించడం ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళు బాబు. నువ్వెందుకు వెళ్తానంటున్నావో నేను అర్థం చేసుకోగలను. పిచ్చిదాన్ని చెడిపోయిన దాన్ని చేసుకున్నావని నలుగురు అనే మాటలు వింటూ ఉంటే ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఆ నలుగురికి భయపడి నేను పారిపోవడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు? అందరికీ దూరంగా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయం వంశీకి తెలుసా? తెలీదు, తెలియకూడదు, మీరు చెప్పకూడదు. డార్లింగ్, శ్రీమతి గారు. ఏంటి శ్రీమతి చాలా హుషారుగా ఉన్నారు. చెబుతా, అర్జెంట్ రెడీ, షాపింగ్ వెళ్దాం. కళా నిజమా? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? మరి పెళ్ళై నెల రోజులైనా ముచ్చటకు ఒక్క రోజు కూడా బయటకు తీసుకెళ్లేదు. పోన్లేండి, ఇప్పటికైనా ఫ్రెండే కాదు పెళ్ళాం కూడా ఒకటి ఉందని గుర్తించారు. సర్లే గాని నువ్వు రెడీ అయ్యిరా. నీకు నచ్చిన 10 ప్యాంట్లు 10 షర్ట్లు సెలెక్ట్ చేయి. ఇంట్లో చాలా ఉన్నాయి కదండి. నువ్వు సెలెక్ట్ చేయవోయ్. నాకు ఇవి అవి నచ్చాయి. ఓకే, వీటిని ప్యాక్ చేయండి. అలాగే సార్. నాకు ఈ బ్రాస్లెట్ ఈ చైన్ బాగున్నాయండి. నీలాగే నీ టేస్ట్ కూడా అదిరింది. వీటిని ప్యాక్ చేయండి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? అమ్మో ఇక చాలు, ఏమొద్దు. పదండి, నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడే నిద్రపోతే ఎలా? ఇంకా 2 గంటలు మేల్కోవాలి. ఎందుకు చెప్తాగా. సార్ కేక్ ప్యాక్ రెడీ, కార్లో పెట్టించు. అలాగే సార్. కేక్ ఎవరికండి? శివాజీకి. ఇంకో గంటలో వాడు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటల వాడి ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పడం నాకు అలవాటు. అంటే ఈ షాపింగ్ చేసినవన్నీ వాడి కోసం? ప్రతి సంవత్సరం నా చేతులతో ఇచ్చేవాడిని, ఈ సంవత్సరం నీ చేతులతో ఇద్దు. కానీ నీ సెలక్షన్ చూసి వాడికి మతిపోవాలి. హ్యాపీ. శివాజీ లేడా అండి? లేడు బాబు. లేడా? కొంపదీసి మా ఇంటికి వెళ్ళాడా? ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? ఎక్కడికి తెలియదు బాబు. ఈ ఉత్తరం నీకు ఇమ్మన్నాడు. ప్రియమైన నా ప్రాణానికి 25 లక్షలు వాడుకున్నందుకు నన్ను తిట్టినా కొట్టినా సంతోషపడేవాడిని. కానీ మెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నావు. నీలాంటి మిత్రుడి స్నేహాన్ని క్యాష్ చేసుకున్నందుకు సిగ్గుతో మొహం చూపించలేక, నీ మంచితనాన్ని పంచుకునే అర్హత లేక నీ నుంచి దూరం అవుతున్నాను. నాలాంటి మిత్రద్రోహిని క్షమించకు. ఎల్లప్పుడూ నీ క్షేమం కోరే నీలో సగం. మర్యాదగా చెప్పు, శివాజీ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు. నిజం చెప్పు. నిజంగా తెలియదు. నేను వాణ్ణి ఎక్కడికి వెళ్ళాడు? 9 గంటలకి. శివాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా. దయచేసి వెనకొచ్చాయి. శివాజీ ప్లీజ్ రా. రే నువ్వు లేకపోతే నేను బతకలేనురా. दयचे सरकोचेरा शिवाजी एवरदी रे वंशी नाना ఏటన్నా ఏమైంది వంశీ ఏం జరిగిందిరా ఏమైందిరా ఇవాళ శివాజీ పుట్టిన రోజు నాను వాడు వెళ్ళిపోయాడు నన్ను ఒంటరివాడి చేసి వాడు వెళ్ళిపోయాడు నాన్న ఏటన్నా నువ్వు అనేది శివాజీకి ఏమైంది తెలియదమ్మా నేనే తప్పు చేయలేదు నాకెందుకంత శిక్ష వేసి వెళ్ళిపోయాడు నాన్న నాకు శివాజీ కావాలి శివాజీ కావాలి శివాజీ కావాలి శివాజీ కావాలి శివాజీ 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 వచ్చాడు శివాజీ అయ్యారా పాలండి పాలు లేదు పాలు ఏమండి పాలు తీసుకోండి నాకేమొద్దు 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు వద్దు నాకు శివాజీ తప్ప ఏమొద్దు నాకేమొద్దు మీరైనా చెప్పండి అత్తయ్య వినడమ్మా ఏంటి బాబు ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అది కాదండి ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని ముందు ఆయాసం వస్తుంది తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి జాయింట్స్ పెయిన్స్ అది కాదు ఈ రోడ్డు రంపటే వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని బెజవాడ వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు బొంబాయి వెళ్ళొచ్చు అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు విడిపత్తి చిక్కొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా నేను అడిగేది ఈ రోడ్డు రంపటే వెళ్తే మా అల్లుడు గారు ఇల్లు వస్తుందా రాదా అని అల్లుడు గారు ఇల్లు రావచ్చు అల్లు రామలింగ గారు అల్లుడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రావచ్చు మా అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా అది ఏ పక్కన వస్తుంది అని గుడి పక్కన రావచ్చు ఎడం పక్కన రావచ్చు గుడి పక్కన రావచ్చు బడి పక్కన రావచ్చు మా బండి సూర్యరావు గారి లాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడు గారు ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో అంటున్నారు వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది అది ఎక్కడ ఉంది అని అడుగుతాం రాంపల్లిలో ఉండొచ్చు చిక్కడపల్లిలో ఉండొచ్చు కోకట్పల్లిలో ఉండొచ్చు పోయినపల్లిలో ఉండొచ్చు పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి పట్నమా మెహదీపట్నంలో ఉండొచ్చు ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు గౌరీపట్నంలో ఉండొచ్చు విశాఖపట్నంలో ఉండొచ్చు పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు ఎప్పుడు నుంచి ఎదుగుతున్నావు ఎల్లుడు అడ్రస్ నువ్వు 6-7 వారాల నుంచి ఎదుగుతున్నావు అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా అడ్రస్ దగ్గర పెట్టుకుని 2 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్ ఇప్పటికీ దిక్కులేదు ఎవరాలు అయ్యి సరిగ్గా లేవా వివరాలు సరిగ్గా లేకపోవడం డీటెయిల్ గా ఉంటాయి కావాలంటే చూడు డోర్ నంబర్ 7-9 25/6/3/6/3 ఏంటి వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు వివరంగా ఉందా అంటే నీకు తెలుసా అడ్రస్ ఓ 1వ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు ఎలాగెళ్ళాలి ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు ఆటో అట్టుకోట్టుకున్నాం స్టేషన్ లో దిగు దిగాం రైలు ఎక్కు ఎక్కాం నెడతబోల్లో దిగు దిగాం గుర్రబండి అట్టుకోట్టుకున్నాం కోరమావిడ వెళ్ళు అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టి అంపటే వెళ్ళిపో జాగ్రత్త గట్టు నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే ఎక్కడ ఉంటాడు ఆడితో మాట్లాడక ఆడికి మనకి పడతాయి కష్టపడి ఆ కుడేపుకి కూడా తిరక్కో బ్యాడ్ లేడీ ఉంటది ఊరికి కొత్త కదా అట్రాక్ట్ అయిపోద్ది అబ్బాయిపోతా అలా తిన్నంగా వెళ్ళిపో ఆ సందు చివరికంతా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉంటది ఏంటి పిడక యహ కాదు మన బొడ్డు భద్రంగాడి కొట్టు అక్కడికి వెళ్ళి ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపేరండి అని అడుగు వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు చేతులు ఎట్టేస్తాడు ఏంటది ఎక్కల బొక్కు ఎక్కల బొక్క వెంకటరామాండుకో ఎక్కల బొక్కు వెంకటరామాండుకో ఎక్కల బొక్కు ఎందుకు అంకిలన్నీ అందులో ఉంటాయి అమ్మయ్యా వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు మనకి ఎవరు చెప్తాడో ఏంటో అయ్యగారు మొన్న మీరు ఆఫీస్కి వెళ్ళాక శివాజీ బాబు మన ఇంటికి వచ్చాడండి ఇంటికి వచ్చాడా అవునండి అదోలా ఉండటంతో అనుమానం వచ్చి చూడకూడదు అనుకుంటున్న కిటికీలోని చూస్తే అమ్మగారి కాళ్ళు పట్టుకుని ఏడ్చారండి అమ్మగారు మాత్రం కోపంగా ఏదో అన్నారండి ఏడుస్తూ వెళ్ళిపోయాడండి అది చెప్పాల్సింది నువ్వు చెప్పు मोहन शिवाजी इंटकोचा रेदे चंपेस्ता निजे नू का चंपेस्ता नరికి పోగులు పెడతాను వాడి చేతుల పని తెలిస్తే మీరే కాదు ఏ మగాడైనా ఊరుకోడు మీరు మగాడనే అనుకుంటున్నాను ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు వాడి మీద నింద వేస్తే నమ్మతాను అనుకుంటున్నావా నిందలా ఇదే నిందలా ఇది నిందలు కావండి ఇంకా పచ్చగానే ఉండి నెత్తురోడుతుంది నిజం ఈ గాట్లేంటని మీరు అడిగితే పిచ్చి కుక్క కరిచిందని చెప్పాను గుర్తుందా ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు మీరు 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 మీరంతా దేవుడని దేవులాడుతున్న మీ ఫ్రెండ్ శివాజీ చిన్నప్పటి నుంచి మీరు పాలు పోసి పెంచిన ఆ విషపు పురుగు కోరల గుర్తులివి నాకు తెలుసు తెలుసా ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు ఈ కారణంగా నేను పట్ట మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు నిజం తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా ఊరుకున్నాను ఒక మంచి మనిషిని పట్టుకుని పదే పదే నీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు కానీ ఆ తప్పుకి వాడు ఎంత పశ్చాత్తాపడ్డాడో నీకు తెలీదు అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానే ఆపండి ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు సాయం కోరిన ఓ ఆడదాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా నన్నింత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా మీరు అసలు నా మొగుడేనా మొగుణ్ణి కాబట్టి అలా చేశానే ఆ దిక్కుమాలిన రాత్రి తాకిన మైకంలో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని బతిమాలి ఊరికిచ్చి పెళ్లి చేసేవాడిని కానీ కర్మ కొద్ది ఆ మూడు ముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది తప్పే వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు కానీ నువ్వు తెలిసి తెలిసి దారుణమైన తప్పులు చేశావు ఆ రోజు అమ్మవారి గుడిలో మన ఇద్దరం సంతోషంగా ఉండాలని వాడు రాశాడు కానీ నేనేం రాశాను తెలుసా శివాజీని నా భార్య క్షమించాలి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండకూడదని రాశాను కానీ నువ్వేం రాశావు వాడు సర్వనాశనం అయిపోవాలని రాశావు అది చదివి వాడు బాధపడ్డాడే కానీ దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు నీ ఒంటి మీద చెయ్యి వేసిన పాపానికి మొత్తం స్త్రీ జాతిని అవమానించినంత పాపమని భావించాడేవాడు అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాడైపోయిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటే సాటి ఆడదాన్ని కూడా చూడకుండా తనకు అన్యాయం చేస్తున్న ఆలోచన కూడా లేకుండా ఆ పిచ్చి పిల్లని రెచ్చగొట్టి వాళ్ళ కాపురంలో చిచ్చి పెట్టావు అందుకు వాడు కుమ్మిలిపోయాడే కానీ నీ కుళ్ళుని పెట్టి పెట్టలేదు నిన్ను చేసినా వాడెందుకు నీ నిజ స్వరూపం బయట పెట్టలేదో తెలుసా నువ్వు వాడికి ఇచ్చిన కాఫీలో పంచదారకు బదులు ఉప్పు వేసావుగా ఆ విశ్వాసంతో ఆ విశ్వాసానికి నువ్వు పెట్టిన గొప్ప పేరు పిచ్చి కుక్క ఇన్నాళ్ళు తోటాలంటి మాటలతో వాడి గుండెని ముక్కలు ముక్కలు చేశావు కానీ గాయపడింది ఆ గుండె కాదే ఈ గుండె పశ్చాత్తాపంతో వాడు పగతో నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలిసే కానీ నాలో చేసకపోయిన మీ ఇద్దరి క్షోభని చూస్తూ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు వాడు కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని అమ్మ అన్నా కూడా నీ హృదయం కరగలేదంటే నువ్వు అసలు ఆడదానివి కాదే వద్దు ఎవరి మంచి మనసు నువ్వు గుర్తించాలని ఇన్నాళ్ళు ఓపికగా భరించానో వాడే లేకపోయాక నువ్వెందుకే మా స్నేహం నీకు అడ్డైనప్పుడు మా స్నేహానికి నువ్వు అడ్డే పోవే మన బంధాన్ని తెంపేసుకుని వెళ్ళిపో నీ పగతో నువ్వే రగిలిపో నువ్వు అంటించుకున్న చిచ్చులో నువ్వే కాలిపో నాకేమి చెప్పద్దు నా శివాజీ లేని బతుకు నాకు వద్దు నాకు వద్దు శివాజీ తప్పు చేశాడేమో కానీ తప్పుడు మనిషి కాదమ్మా వాళ్ళిద్దరినీ దూరం చేసి నువ్వు చాలా తప్పు చేశావు ఎంత పెద్ద పాపానికైనా ప్రాయశ్చిత్తమే పెద్ద శిక్షమ్మ అది వారికి ఎప్పుడో పడింది క్షమించగలిగే గొప్పతనం మీ ఆడవాళ్ళకి ఇచ్చాడమ్మా ఆ భగవంతుడు తోరపెట్టిన వాడు తప్పు చేశాడు అనుకుని శివాజీని క్షమించు తల్లి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదమ్మా మీకు తెలుసు నిజంగా నాకు తెలియదు. నాకు తాళి భిక్ష పెట్టండి, అతను ఎక్కడున్నారో చెప్పండి. త్వరగా లోడ్ చేయించు. ఏంటి గురు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అలా డల్గా ఉంటున్నావు? పంచుడు కనుక మామూలు మనిషి నేను సుఖపెట్టాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదా? చెప్పింది కలువన్నకి నెలరాజుగాగాని విరియాలని ఎవరమ్మ నేర్పింది కొనగోటికి మృదువైన ఎదవీన తాళని పొంగి పొరలి గంగకైన కడలిగే గమ్యం పొన్నమొస్తే కడలి కెరటం పొంగడం సహజం ఇది వరమా కలవరమా మదనుడి సుమశరమా దాహం 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 మోహం 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 సరసారికి ముద్దించి మురిపించు చిలికాడిని చినుకు వానై వానం వరదై పొంగి పొరలింది నింగి నీలా ఏకమయ్యే సమయమిదే అంది ప్రతి క్షణము అనుభవమై మధువులు చిలికినది తడిపొడి దాహం తనువును తాకి మనసున మోహం రగిలించగా తరగని తాపం తహతహలాడే విరహ జ్వాల ఓడి చేరగా క్షమించడానికి పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వండి. రక్షాబంధనం కట్టిన చేతులతో రక్షించమని వేడుకుంటున్నాను. నా భర్తని కాదు, నేను సగాన్ని, నీ ప్రాణాన్ని. ఏమైంది రా వంశీ? ఏంటిది? ఆ రోజు అడగకుండానే పతిభిక్ష పెట్టావు, ఈ రోజు అడుక్కుంటున్నాను పుత్రభిక్ష పెట్టమని. తెరవరా వంశీ శివాజీ నువ్వు నన్ను విడిచి ఎలా ఎలా వెళ్ళగలిగేవరా? నేను నీ ఫ్రెండ్ని కాదురా, పాపని నన్ను నీ చేతులతో చంపాయి. ఈ చేతులకి అవి చేత కావురా, కంటికి చేతికి ఉన్న బంధం లాంటిదిరా మన అనుబంధం. చేతికి దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది, కన్నేడిస్తే చేయి తుడుస్తుంది. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని మాటేవరా? నా శవం కాని పూర్తయ్యే వరకు నన్ను భరించరా? ప్లీజ్ రా, నాతోనే ఉంటానని చెప్పరా, చెప్పరా. ఎక్కడికి తెలియదు, నా కుదిరిన పిచ్చి నీకు పట్టిందా? నా భర్తను శిక్షించింది చాలు, ఇంకా ఇంకా శిక్షించి ఆయన చంపేకు. నీ పట్ల చెడుగా ప్రవర్తించాడనేగా చెడిపోయిన నన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ దృష్టిలో ఆయన రాక్షసుడైతే నా దృష్టిలో ఆయన దేవుడు. అవును, నీ దేవుడు నా దేవుడితో సుఖంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను. ప్రాణ స్నేహితుల్ని వేరు చేసి తప్పు చేశాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరిని దగ్గర చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు చేస్తావమ్మా? లేదత్తయ్యా, అంత మంచి వ్యక్తికి భారీగా ఉండే అర్హత నాకు లేదు. అంత మాట అనకమ్మా, ఆడదానికి ప్రాణం మానం, ఆ మానానికి అవమానం జరిగితే తట్టుకోలేక శివాజీని శిక్షించాలని వ్రతం పట్టాం. ఆడది చేసే వ్రతాలన్నీ మొగుడి క్షేమం కోసమే. ఆ మొగుడే నిన్ను నిప్పుని ఒప్పుకున్నాక తప్పు చేయని నువ్వెందుకమ్మా ఇంత బాధపడతావు? ఆయన్ని క్షమించి రాఖీ కట్టి తోడబుట్టినవని చేసుకున్నావు. చెల్లెలు కాపురం నాశనమైపోతే ఆ అన్నయ్య భరించగలడా? అవును సీత, నువ్వు శివాజీ నాలో చేసాగు, మీలో ఎవరు లేకపోయినా నేను లేను. జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్నాడమ్మా. తప్పకుండా మావయ్య, ఇంత మంచి మనసులున్న మనుషుల మధ్య ఆనందంగా ఉంటాను. అయ్యో ఏంటండి ఇది? ఈ నమస్కారం నీకు కాదమ్మా, మా మగవాళ్ళు చేసే తప్పుల్ని క్షమించే మీ స్త్రీ జాతికి. బాగుంది, చాలా బాగుంది. అవునవును, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది. అబ్బా, నేను చాలా బాగుంది అన్నది కొత్తిమీర పచ్చడి గురించి కాదు సార్, మీ జంటలు ఇలా చూసి. జంటలు బాగానే ఉన్నాయి, జంట నగరాలే ఏం బాగోలేవు. నువ్వెప్పుడు వచ్చావు నాన్న? అబ్బేమ్మో అన్నేమో 2 నెలలు అయిందో. 2 నెలలు అయిందా? 2 నెలల నుంచి హైదరాబాద్ లో ఏం చేస్తారండి? మీ అడ్రస్ ఎత్తుక్కుంటున్నాను. ఎత్తవ కొంప ఇక్కడెక్కడో కట్టి దొబ్బించుకోకపోతే ఆ రైల్వే స్టేషన్ కి ఎదురుగా దొబ్బించుకోవచ్చుక, ఎతకలాక సచ్చాను. అయితే ఇప్పుడు ఎలా వచ్చారు మరి? ఇంకెవరిని అడిగినా చెప్పట్లేదని ఒక్కొక్క తలుపే కొట్టుకొచ్చేస్తున్నా. ఈ తలుపు దగ్గరకు వచ్చేసరికి పుసుక్కున మీరు కనిపించేసారు. ఇక్కడ ఏదో వాసన వస్తున్నట్టుంది, కుక్క చచ్చిన వాసనలా ఉంది. అవును, కుక్క చచ్చిన వాసన కాదు, జున్ను. ఆ పులిపందును తీసుకుని బయట పారాయండి, చేత కడుపులో తిప్పినట్టుంది. ఇది కడుపు తిప్పడం కాదు, నెల తప్పడం. అంటే నేను తండ్రివి కాబోతున్నావు? అంటే నేను పుస్తకం తాతను కాబోతున్నాను అన్నమాట. అయ్యి బాబాయ్ బాబాయ్ నాకు చాలా